श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणम् कृष्णं वंदे जगद्गुरुम् श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणम् कृष्णं वंदे जगद्गुरुम् ఉదయం మనం భాగవత ధర్మాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు నారద మహర్షి వేదవ్యాసుడికి. అది చెప్పుకుంటూ ఉన్నాం. నారదుడు ఇట్లనేను అంటే ఉదయం తాత్పర్యం దగ్గర చెప్పుకున్నాం, ఇప్పుడు రహస్య ప్రకాశంలో ఏం చెప్పారో చెప్పుకుంటున్నాం. చక్కని ధర్మములన్నీ బోధించితివి, అందు విష్ణు కథలను కొంత కొంతగా వర్ణించితివి. సర్వాంతర్యామి అయిన భగవంతుడు సుగుణ కీర్తనము వలన అనుగ్రహించును గాని ధర్మములను వివరించుట వలన మెచ్చునా. ధర్మములు జీవులయందు వ్యక్తమగునప్పుడు గుణములుగా మారును. త్రిగుణములుగాక ధర్మగుణములు వేరుగా భాగవతమూర్తులయందు ఉండును. మామూలుగా మనం చెప్పుకునే సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలు కాకుండా వేరే ధర్మగుణాలనేటువంటివి భాగవతమూర్తుల్లో వేరుగా ఉంటాయట. వానినే కళ్యాణ గుణములనియు దేవుని లీలలనియు చెప్పుదురు. ఇక్కడ మాస్టర్ గారు ఉదాహరణ ఇస్తున్నారు. చక్కెర తీయగా ఉండునన్నది ధర్మము, అది తెలుసుకున్నచో తీయగా ఉండదు. జిహ్వపై చక్కెర ఉండుట వలననే తీపి అను గుణము కలుగును. రుచి చూచుట లేనప్పుడు అది ప్రకృతిలో ధర్మముగా నుండును. రుచి చూచువాడున్నప్పుడు గుణముగా వ్యక్తమగును. కనుక చక్కెర తీపి అన్నది జిహ్వకు సంబంధించినదే కానీ చక్కెరకు సంబంధించినది కాదు. ఎలా అయితే మన నోట్లో వాసుదేవ, దయచేసి నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ, లోపల ప్రారంభం అయిపోయింది. వాసుదేవ, లోపల ప్రారంభం అయిపోయింది, నిశ్శబ్దంగా ఉండాలి. చక్కెర నోట్లో వేసుకున్నప్పుడు అప్పుడు ఆ తీపిదనం మనకు తెలుస్తోంది, ఆ అనుభూతి తప్ప చక్కెరకి దానంతా అది తీపిది కాదు. అలాగే ఆ ధర్మములు అనేటువంటివి ఎక్స్పీరియన్స్ చెంది అనుభవిస్తున్నటువంటి దాన్ని తమ యొక్క జీవితాల్లో అన్వయించుకొని ఆచరణలో చూపెడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ మాధుర్యం అనేటువంటిది మనకు తెలుస్తుంది, గుణములుగా అది మారినప్పుడు. అట్లే ధర్మములు భక్తుల యందు గుణములుగా వ్యక్తమగునప్పుడు భగవంతుని సాన్నిధ్యము కలుగును. అప్పుడు కలుగుతుంది భగవంతుని సాన్నిధ్యం. ఇక్కడ ఇంకా వివరిస్తున్నారు మాస్టర్ గారు. ధర్మములు వివరింపబడినప్పుడు అది కలుగదు. ఉత్త ధర్మాలు చెప్పుకోవటం వల్ల ఏమీ కలగదుట. లోకమున మానవులు సద్గుణములు గల మానవులను చూచి ముచ్చటపడుట మాని సద్గుణములను గురించి ఉపన్యసించుకుందురు. లోకంలో ఎదుటివాడిలో ఉండే మంచి గుణాలని వాటిని చూసి ముచ్చటపట్టని చెప్పుకోవటం మానేసి అసలు మంచి గుణాలంటే ఏంటి వాటి గురించి ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఉంటారట. శాస్త్ర పరిశోధనలు చేయుదురు, అప్పుడవి ధర్మములుగా నిలిచిపోవును. వ్యక్తులను మెచ్చుకొనుటకు ఈర్ష్యాభిమానాదులు అడ్డుపడవచ్చును. వానిని లెక్క చేయక మంచివారిని చూచి వారు చేసిన మంచి పనులను జీవిత సన్నివేశములను మనసారా కీర్తించుకొనినప్పుడు అందున్న నారాయణుడు వారికి సాన్నిధ్యమును దయచేయును. అంటే ఎదుటివాళ్ళలో ఉండే మంచిని మెచ్చుకోవడానికి మనకు ఈర్ష్య అసూయ ఇవి అడ్డొస్తాయిట. ఎందుకంటే వాళ్ళు మన బంధువులు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఇంత గొప్పవాళ్ళ లేదా వీళ్ళల్లో ఇంత మంచితనమా అని ఓర్వలేని తరం సహజంగా, సహజమని కాదు మానవలో ఉండేటువంటి లోపం అది. కానీ ఆ ప్రతివాళ్ళలో ఉండే మంచిని ఏదైతే మనం గమనించి కొద్దిగా మంచి ఉన్నా సరే మనం మంచితోనే సంబంధం పెట్టుకొని దాన్ని నోరారా కీర్తించడం చేసినప్పుడు మాత్రమే నారాయణుని సాన్నిధ్యం అనేటువంటిది మనకు కలుగుతుందిట. సంపూర్ణ తృప్తి కలుగును, అప్పుడు మాత్రమే నిజమైన తృప్తి అనేది లభిస్తుందిట. ఈ తృప్తియే సమాధి స్థితి, దాన్ని సమాధి స్థితి అంటారట. దానిని అంగీకరించుటకు అభ్యంతరమున్నవారు వ్యక్తులను లక్ష్యపెట్టక వ్యక్తుల కన్నా సమాధియే గొప్పదనియు దానిని సాధించుట చాలా కష్టమనియు గర్వించి శ్రమపడుతుందరు. నిజమైనటువంటి సమాధి స్థితి అనేటువంటిది ఏదైతే ఉందో అది అనుభూతికి సంబంధించింది తప్ప థిరీకి సంబంధించింది కాదు. ఆ అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే నోరారా అవతల వాళ్ళలో ఉండే లోపాలని లక్ష్య పెట్టకుండా వాళ్ళ మనలో ఉండేటువంటి ఈర్ష్యాభిమానాలు అనేటువంటి వాటిని కూడా పక్కకు తోయగలిగి వాళ్ళలో ఉండే మంచిని నోరారా కీర్తించినప్పుడు మాత్రమే ఆ నిజమైనటువంటి సమాధి స్థితి అనేటువంటిది అనుభూతికి వస్తుంది.
అలా కానప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంతమంది ఈ వ్యక్తుల్ని లక్ష్య పెట్టక కేవలం దీనికంటే కూడా సమాధి అనేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది గొప్పదనుకుంటూ దానిని సాధించడం అలా కష్టమని గర్విస్తూ శ్రమపడుతూ ఉంటారట. ఇందు సమాధిపై అభిమానం పెరుగునే కానీ సమాధి కుదరదు, శ్రమ వలన సమాధి దూరమగును. ఇట్లా సమాధి గొప్పది అని చెప్పుకోవటం వల్ల అదంత ఈజీగా దొరికేది కాదు. ఇట్లా చెప్పుకోవటం వల్ల వాళ్ళకి దాని మీద ఉండే అభిమానం పెరుగుతుందేమో కానీ వాడికి సమాధి అనేటువంటి స్థితి మాత్రం సిద్ధించదు అని చెబుతున్నారు. అప్పుడు అబ్బా ఇది ఎంత కష్టసాధ్యమో అని ఆశ్చర్యపడుటతో జీవితము కడపట్టును. అంటే కేవలం అలాంటి వాటిని కొంతమంది మనం గమనిస్తూ ఉంటాం, వ్యాఖ్యానాలు ఉంటుంటాయి. ఇప్పుడు భగవద్గీతకు కానీ విష్ణు సహస్రనామానికి కానీ భాగవతానికి కానీ పెద్దలు ఇచ్చినటువంటి లేకపోతే రకరకాల గ్రంథాలకు వ్యాఖ్యానాలు ఉంటాయి. వాటిల్లో అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చూస్తుంటే ఇది కట్టెనా కట్టె కాదు పామా భ్రాంత ఇట్లా మొదలుపెట్టి రజ్జు భ్రాంతి అని తాడా ఇలా మొదలుపెట్టి మొత్తం టెక్నికల్ వర్డ్స్తో చాలా చర్చలు వందల వేల పేజీలు ఉంటుంటుంది. అవన్నీ చదువుకొని ఇది సమాధి అంటే ఎవరికి తెలిసి ఇవన్నీ అనుకుంటూ ఉంటారట. అవి చదువుకొని వాటి గురించి చర్చించుకున్నందువల్ల సమాధి అనేది ఎక్స్పీరియన్స్కి ఏమీ రాదు, థీరీ మాత్రమే మిగులుతుంది. వివేక చూడమణి అనేటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చారు, అయితే దానికి వ్యాఖ్యానం కూడా ఇచ్చారు అద్భుతంగా. అయితే ఆ చదువుకున్నటువంటి దానిలో ఆయన ఏ పర్పస్ కోసం చెప్పారో అది పక్కన పెట్టి ఆచార్య పురుషులు కేవలం వీటిల్లోనే ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి గుర్తు ఏంటంటే అదే శంకరాచార్యుల వారు మొత్తం కూడా అద్భుతమైనటువంటి భగవంతుని గుణగానం చేసే ధ్యాన శ్లోకాలని స్తోత్రాలను అనేకం ఇచ్చారు. దీనికే మాస్టర్ గారు చెప్పారు, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటే తాళం వేస్తున్నాం అనుకుంటే ఆ మూఢమతే దగ్గర ఆగిపోతాంట, ఆ భజ గోవిందం దగ్గర ఉండంట. అట్లా అది తాళం వేస్తున్నాం అనుకో నా మిగతా అంత అంట ఆ మూఢమతే దగ్గర కొడుతూ ఉంటాట అంటూ ఆ హరిగోవిందం హరిని స్మరించడం మర్చిపోతారట. అది చెప్పడానికే ఆయన చెప్పింది నహి నహి రక్షతి డుకృంకరణే అని. ఆయన ఎవరో బాగా వయస్సు మీరిందిట, ఆ రోజుల్లో కాస్త ఎక్కువ ఏజ్ ఉండేవాళ్ళు కాబట్టి ఆయనకు 100 ఏళ్ళు కూడా దాటి ఉన్నదిట. ఆయన ఒక మహా వ్యాకరణ పండితుడట. డుకృంకరణ అనేటువంటిది వ్యాకరణంలో పాణిని వ్యాకరణంలో వచ్చే ఒక సూత్రం. ఆయన ఈ వయస్సు పెరిగిన తర్వాత ఆ సూత్రాలు వరుస మర్చిపోతున్నట్ట, అమ్మో మర్చిపోతే ఎట్లని వల్ల వేసుకుంటున్నట్ట ఆయనలో ఆయన కూర్చొని అరుగు మీ కూర్చొని డుకృంకరణే అంటున్నాడు ఒక అరుగు మీద కూర్చొని మధ్యాహ్నం పూట. ఇప్పుడు ఆయన ఎవరికి పాఠాలు చెప్పట్లేదు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు, ఇప్పుడు అవి మర్చిపోతే వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఆ శాస్త్రం అంతా బాగా వచ్చినాడు కూడా మర్చిపోతే ఎట్లా అనేటువంటి భ్రాంతిలో ఉన్నట్ట. అక్కడ ఆయన అది చూసి చెప్పారన్నమాట, ఇవి కాదు రక్షించేది, ఇవి ఎక్కాల వల్ల వేసినట్టుగా ఇవన్నీ వెళ్ళ వేసినా లేకపోతే పతంజలి సూత్రాలే తీసుకుందాం. మాస్టర్ గారు అది కూడా చెప్పారు, ఓన్లీ ఆ యోగ శాస్త్రం నుంచి సూత్రాలు తీసుకొని వాటిని కింద నుంచి పైకి అప్పచెప్పిన 4 పదాల్లో ఉన్న సూత్రాలని అద్భుతంగా ఒకడు వ్యాఖ్యానం చేసిన అరటి పండు వచ్చినట్లు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా దానివల్ల సమాధి కుదరదు అన్నారు. ఎందుకు అంటే అది థీరీనే అవుతుంది, దాని ప్రాక్టికల్స్. అందుకే మాస్టర్ గారు చెప్పారు పతంజలి దానిలోనేమో ఎట్లా ఏం చెయ్యాలో ఇచ్చారు, దాన్ని మన నిత్య జీవితంలో అప్లై చేసుకుని ఎట్లా జీవించాలో భగవద్గీతలో ఇచ్చారు అన్నారు. ఆ భగవద్గీతకి వ్యాఖ్యానమే భాగవతం. అంటే అర్థం ఏంటి, దాన్ని ఎలా తమ జీవితాల్లో అన్వయించి అనుసరించి జీవించి అది తామైనటువంటి భక్తులు ఉన్నారు, వాళ్ళని చెప్పుకుంటే ఏమవుతుందంటే ఈ థీరీ తెలిసినా తెలియకపోయినా మరి తిన్నడుకి ఏ శాస్త్రాలు తెలుసు, ఆయనకి ఏం చదువుకున్నాడు, ఆయనకి అసలు ఆ పేర్లు కూడా తెలుసో లేదో, ఒక పతంజలి అనే మహర్షి ఉన్నాడని కూడా తెలియదు. కానీ పరమశివుడు సాక్షాత్కారం కలిగింది, ఎందుకంటే పరమశివుడికి ఏం అభ్యంతరం ఉండదుట, అరే వీడు మరి ఆ శాస్త్రాలన్నీ చదవలేదు, వీడికి అవన్నీ రావు, వీడికి యూనివర్సిటీ పిహెచ్డీ లేదు కాబట్టి వీడిని ఎలా అనుగ్రహించడం అనేది ఏమి ఉండదుట, వీడు క్వాలిఫైడ్ భక్తుడు కాదని అలాంటివేం ఉండవుట. అందుకే మనకు పెద్దలు కథ చెబుతారు, ఆచరణే ప్రధానం అంటే శాస్త్రాలు చదవటం తప్పని కాదు, ఆ శాస్త్రం పర్పస్ దాన్ని అప్లై చేసుకోవడం కోసం శాస్త్రం తప్ప ఆ అప్లై చేయడం అనేది లేకుండా ఉత్తమ శాస్త్రం తెలుసుకొని నాకు శాస్త్రం తెలుసుని గర్వపడటము నలుగురికి చెప్పుకోవటము సెలవాలు కప్పించుకోవడం దీనివల్ల ఉపయోగం ఏం లేదు అన్నారు. అది అక్కడికి వచ్చేదేం కాదన్నారు. ఇది చెప్పడానికి మనకు కథ చెబుతారు సమాజంగా, అందరికీ తెలిసిన కథే. వాడు నదిలో వెళ్తూ ఉన్నట్ట, పొడవవాడు తీసుకెళ్తూ ఉన్నట్ట కుర్రవాడు, ఆ పండితుడు కూర్చొని ఉన్నట్ట దానిలో కూర్చొని అయినప్పుడు కూడా వల్ల వేసుకుంటున్నట్ట శాస్త్రాలని ఉన్నట్టుండి వాడిని చూసేట వాడి వైపుకి చూసి వాడి మీద జాలి కలిగిందట ఆయనకి. ఎందుకంటే పాపం వాడిని చూస్తే ఏమీ చదువుకున్న వాడు లేదు, వాడి భాష వ్యవహారం చూస్తూ ఉంటే అరే రే అనుకొని చెప్పి నాయన నీకు తర్కశాస్త్రం తెలుసునా అన్నట్ట అంటే అన్నట్టవాడు.
మరి న్యాయశాస్త్రం అన్నట్ట అంటే అన్నట్ట మీ మాంస ఏది చెప్పినా అంటే అంటున్నట్ట అరే నువ్వేమీ చదువుకోలేదు ఒక్కొక్కదాన్ని చదువుతూ ఈ శాస్త్రం రాదా నీ జీవితం 10% వేస్ట్ అన్నాడు ఇంకేదో శాస్త్రం అడిగాడు నీ ఇట్లయితే నీ 50% గోవింద అన్నాడు ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒక్కటి చెప్పుకుంటూ 90% నీ జాతకం నీ లైఫ్ వేస్ట్ చేసుకున్నావు పాపం ఏ శాస్త్రము నేర్చుకోలేదు నీ జీవితంలో ఇంతలో ఒక్కసారిగా నీళ్ళల్లో అలా సుడిగుండం వచ్చిందిట అక్కడ అది చిన్న పడవ అది కాస్త మునిగేట్టుగా ఉంది అప్పుడు అతను అడిగాట అయ్యా తమరికి ఈత ఉత్సాహ అన్నట్ట రాదన్నట్ట అయితే తమరి జీవితం మొత్తం వ్యర్థమేనండి అన్నట్టు వాడు అది పడవ తిరగబడిపోయింది వాడు ఈతకుంటూ వెళ్ళాడు ఇది అని శాస్త్రాలు వచ్చు కానీ ప్రాక్టికల్గా రాదని మునిగిపోయాడు అంటే ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా జీవితంలో దాన్ని సమన్వయం చేసుకుని ఆచరణలో చూపెట్టినప్పుడు ఏం చేసుకున్నా ఉపయోగము లేదు ఫైనల్గా ఆచరణే రక్షించేది అందుకే ఎన్ని మహావిషయాలు తెలుసు అనే దానివల్ల మనమేమి బాగుపడము ఒక్క విషయం అయినా సరే జీవితంలో అన్వయించి ఆచరించడం ద్వారా తరించడం జరుగుతుంది అన్నారు మాస్టర్ గారు అది కూడా ఇతరుల సేవారూపంలో అది అంటే అక్కడ మనకు అభిమానాలు అడ్డు రాకూడదు వాళ్ళల్లో పరమాత్మను చూసి సేవించగలగడం అనేది చేసినప్పుడు అంటే నిర్మమంగా నిరహంకారంగా మనం అట్లా చేయగలిగినప్పుడు మాత్రమే నారాయణుడు మెచ్చుతాట వాళ్ళల్లో ఉండే నారాయణుడు అప్పుడు కానీ ఈ మనలో ఉండే నారాయణుడు తృప్తి పడడు అప్పుడు వీడికి తృప్తి వస్తుంది తృప్తి కలిగేటువంటి దాని ఈక్వేషన్ అదే చెప్పారు అప్పుడుండే స్థితిని ఆ తృప్తినే సమాధి అన్నారట అంతే తప్ప ఊరికినే వ్యాఖ్యానాలు అందుకే మాస్టర్ గారు మనకు నారద భక్తి సూత్రాల్లోనూ అలాగే వీటిలో రెండింటిలో కూడా మనకు పతంజలిలో మొట్టమొదట అథ అనే వరుడితో మొదలవుతుంది అథ భక్తిం వ్యాఖ్యాస్యామ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అథాతో ధర్మ జిజ్ఞాస అన్ని చోట్ల అథానే ఉంటుంది అథ అథ అనే అలాగే పతంజలి దానిలో కూడా అథానే మొదలవుతుంది అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామ అన్నారు ఎక్కడ చూసుకున్నా అథ అనే వరుడితో మొదలవుతుంది ఇంతకీ అథ అంటే మాస్టర్ గారు అక్కడ చెబుతారు మామూలుగా అథ అంటే డిక్షనరీ చూస్తే అటు తర్వాత అని తర్వాత ఇదేంటండి పుస్తకం మొదలు పెట్టడమే అటు తర్వాత అన్నారు ఎటు తర్వాత అండి ముందు అట్టే కనబడుతుంది తప్ప ఇంకేం లేదు ఆ ఒక్కదానికిట అటు తర్వాత అంటే దానికి రకరకాల వ్యాఖ్యానకారులు 300-400 పేజీలు రాశారట ఏది ఆ అథ అన్న వరుడికి అటు తర్వాత ఒక్క శబ్దం అథ అనే మాటకి అంటే ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది అందుకని మాస్టర్ గారు చెప్పారు అథ అంటే బాగుపడదలుచుకున్న తర్వాత అప్పుడేగా పుస్తకం తెరిచేది అన్నారు అథ అంటే అందువలన అంటే ఎందువలన అని మరి ఒక 300 పేజీలు రాశారు మరి ఎందువలన అంటే ఎందుకు ఎందువలన అంటే నీకు అనిపించినందువలన అన్నారు అందుకని బాగుపడదలుచుకుంటే ఇప్పుడే మొదలుపెట్టు అన్నారు లేదా నెక్స్ట్ బర్త్ బెటర్ లెక్ అన్నారు నౌ ఆర్ నెవర్ అని జ్వాలకులు గారు చెప్పారని చెప్పారు ఈ జన్మకి కరెక్టే అడ్డుపడిపోయినట్టే ఈ నాటకం తెరబడిపోయింది అన్నారు ఇప్పుడు ఎదురుగా ఉన్నది టైంని సద్వినియోగం చేసుకో అదృష్టం కొద్దీ ఆ పుస్తకం తెరవబుద్ధయింది చదువుకో చదివి ఆచరించుకో అని దీనికి ఉదాహరణ కూడా చెప్పారు మాస్టర్ గారు ఎవరో వచ్చారట పిల్లవాడిని తీసుకొని ఆ పిల్లవాడికి ఏదో వెండి కంచం చిన్నది ఒకటి కొన్నారట ముద్దుగా దానిలో పెడదామని ఏమండి మా పిల్లాడికి ఏ రోజు నుంచి దీనిలో పెట్టమంటారో ముహూర్తం చెప్పండి అన్నారు మాస్టర్ గారు అడిగారు జరిగింది మాస్టర్ గారు ఉదాహరణ నన్ను అడిగారు అని చెప్పారు ఆయన మనం వినొచ్చు సీడీల్లో అనగానే మాస్టర్ గారు ఇప్పటి నుంచే ఇవాళ నుంచే పెట్టాడు అన్నారట అదేంటండి ముహూర్తం చూడకుండా వెంటనే ఇవాళ నుంచి అంటున్నారు అంటే జన్మ నక్షత్రం పిల్లవాడు తెలుసుకొని వాడికి వాళ్ళ సాధన తారణ క్షేమ తారణయో సంపత్తారణ ఇలాంటివి ఏవి చూడకుండా వాడికి విపత్తారు కూడా అయ్యి ఉండొచ్చు కదా ప్రత్యక్తారం ఇంకోటి అవచ్చు ఉండదు మరి అదేం చూడకుండా టక్కన ఇవాళ అన్నారేంటన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారట అప్పుడు వాడు భావం అర్థమై మాస్టర్ గారు అన్నారట ఇవాళ వాడికి మంచి రోజు కాబట్టి అది కొనే రోజు అయింది చెడ్డ రోజు అయితే అమ్ముకునే రోజు అయి ఉండేది కదా అన్నారు అంటే పూర్తి కామన్ సెన్స్ అన్నమాట అందుకని మంచి విషయాలు అందుకే మంచి విషయాలకు ముహూర్తంతో పని లేదు ఇప్పుడు ఎవడో వచ్చి ఏమండి మీ ఉపన్యాసాలు విన్న తర్వాత మాస్టర్ గారితో అన్నట్ట నాకు దేవుడి మీద నమ్మకం కుదిరింది ఇప్పటిదాకా ఎప్పుడు జీవితంలో దేవాలయంకి వెళ్ళలేదు దేవాలయంకి వెళదాం అనుకుంటున్నాను మంచి ముహూర్తం చెప్పండి అన్నట్ట మాస్టర్ గారు అన్న ముహూర్తం చెప్పండి అలా నేను వెళదాం అనుకుంటాను గొప్పగా చెప్పాట చెప్పగానే ఓ ఈ దెబ్బతో దేవుడికి ఏలినాడు సేని వదిలింది అన్నట్ట మాస్టర్ గారు మనకు వదలటమా దేవుడికి వదలటమా అది దేవుడికి మంచి రోజులు వచ్చాయన్నారు దేవుడికి మంచి రోజులు వచ్చినాయి కనుక ఎదుటి వాళ్ళలో ఉండే నారాయణుడికి తృప్తి కలిగించినప్పుడు మాత్రమే మనలో ఉండే నారాయణుడికి తృప్తి కలుగుతుంది దానినే సమాధి అన్నారు అని మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చారు కేవల విజ్ఞానమును శాస్త్ర పరిశోధనలను ఆశ్రయించువారును తార్కికులను ఈ స్థితి దాటిపోలేరు కేవలం అంటే ఆ భక్తి ఆ సమర్పణ
ఇందా చెప్పినట్టుగా ఎదుటివాడలో పరమాత్మను చూసి సేవించడం అనేది అప్లై చేయకుండా కేవలం నాలెడ్జ్ మాత్రమే సంపాదించినటువంటి వాళ్ళు, అట్లాంటి విషయాల్లో రకరకాల లోతులన్నీ అధ్యయనం చేసి తెలుసుకున్నటువంటి వాళ్ళు, అందులో ఉన్న లాజిక్లన్నీ తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ స్థితికి దాటిపోలేరు. అభ్యాస వశమున తమకు పెరిగిన అభిమానమునే ఆనందమని భ్రమపడుట కూడా జరుగును. వాళ్ళు అలా రకరకాల విషయాలు తెలుసుకొని ఘటాకాశమా పటాకాశమా అంటూ రకరకాల చర్చలు చేసుకొని నేతి నేతి అంటూ ఏంటేంటో ఏంటేంటో చేసుకొని చివరికి దానిలోనే మాకు సమాధి లభించింది అనేటువంటిది మేము ఆనంద స్థితిలో ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. అది భ్రమే తప్ప నిజమైనది కాదు అని చెప్పారు. అది ఎట్లాంటిదో కూడా ఉదాహరణ ఇస్తున్నారు పక్కన. అభ్యాస వశమున పొగాకు మద్యము పొక చెక్క మునగు వికృత వస్తువులు రుచిగానున్నట్లు భ్రమగొల్పును కదా. ఉదాహరణకి మనకు అర్థమైంది చూసుకోవాలంటే కాఫీ, కాఫీ అనేటువంటిది పరమచేదుగా ఉంటుంది. అలవాటు అసలు జీవితంలో ఎప్పుడు తాగిన వాడికి ఇస్తే తుపుక్కు నమ్మేస్తాడు, ఎడదవుతారు. కూడా చెప్పారు సంతి పిల్లవాడు, పుట్టినటువంటి పిల్లవాడికి కాఫీ చుక్క నోట్లో వేస్తే వాడు మొహం చూస్తే అర్థం అవుతున్నారు ఏంటిదో. మాటలు రాని చిన్నపిల్లవాడి నోట్లో వేయండి, ఒక్కసారిగా వాళ్ళ మొహం మాట్లాడలేరు కదా, మొహం చూస్తే తెలిసిపోతుందట. అంటే అది సహజమైంది కాదు. అదే తేనె చుక్క వేయండి, మాస్టర్ గారు అది కూడా చెప్పారు పక్కనే, తేనె చుక్క నోట్లో వేయండి చక్కగా నాకుతాట. ఎవరు చెప్పారు అంటే సహజము కానిది కనుక అది సహజం కానిదాన్ని మనం తీయ చాలా బాగుంది కాఫీ బాయ్ వాళ్ళు చాలా బాగుంది కాఫీ అంటుంటారు కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు. అంటే అర్థమేంటి బాగుండడం ఏమిటి అంటే అలవాటు చొప్పున అందులో సంతోషాన్ని వెతుక్కొని అది బాగుంది అనుకోవటమే తప్ప అభ్యాసం అది అభ్యాస బలం చేత నిజానికి అందులో ఏమీ ఆనందం అనేటువంటిది లేదు. అట్లా కేవలం శాస్త్రాలు చదువుకొని చాలా తెలుసుకున్నామని ఇప్పుడు మాకు సమాధి అంటే ఏంటో అర్థమైంది లేదా ఎక్స్పీరియన్స్కి వచ్చింది అనుకునే వాళ్ళ ఆనందం కూడా అట్లాంటిదే. అది అభ్యాస బలం వల్ల అలా అనుకోవటమే తప్ప కాఫీ అలవాటైన వాడు అది బాగుందనుకోవటం ఎట్లాంటిదో పరమ చేదైనటువంటి కాఫీని ఇది కూడా అలాంటిదే. ఈ అభ్యాసపూర్వకమైన రుచియే సంగము లేక కర్మబంధము. అటాచ్మెంట్ అంటే అభ్యాస బలం వల్ల దాని మీద అటాచ్మెంట్ వచ్చింది కాబట్టి చూడండి ఆ టైం కాగానే కాఫీ లేదనుకోండి వాడికి తల పగిలిపోతుంది. దీనికి సత్యసాయి బాబా గారు ఒక ఉదాహరణ చెప్పారు ఈ అభ్యాస బలాన్ని గురించి చెబుతూ. ఒక హోటల్ ఉందిట, ఆ హోటల్ పక్కనే మెడికల్ షాప్ ఉందిట. ఈ మెడికల్ షాప్లో కూర్చున్న ఓనర్కి కూర్చొని కూర్చొని తలకాయ నొప్పి వచ్చిందిట. వాడు వెంటనే పక్కనున్న హోటల్కి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తాగేట తలనొప్పి తగ్గిందిట వాడికి. హోటల్లో ఉన్నటువంటి యజమాని చాలాసేపు కూర్చొని కూర్చొని వాడికి తలకాయ నొప్పి వచ్చిందిట. వాడు వచ్చి ఓ ట్యాబ్లెట్ తీసుకొని వేసుకున్నట్టు వాడికి తలనొప్పి తగ్గిందిట. అంటే ఎవడికి ఏది అభ్యాసమో ఆ అభ్యాస బలంతో వాడికి అది పోయిందనుకుంటున్నాడు. అంటే అభ్యాస బలం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి వీడికేమో వాడి దగ్గర కాఫీ తాగితే పోయింది అప్పుడు పోయిందనుకుంటున్నాడు వాడు, వాడేమో వీడి దగ్గర ట్యాబ్లెట్ మింగితే అనుకుంటున్నాడు. అంటే అభ్యాస బలం ఎట్లా ఉంటుందనేటువంటి చెప్పడానికి ఉదాహరణ. ఇట్లా అనుకోవటం ఇదంతా ఈ అభ్యాస బలంతో ఇట్లా ఏదైతే మనం చిక్కుకుంటున్నామో దాన్నే సంగము లేక కర్మబంధము అంటారట. ఆనందము విషయమును కూడా ఇదియే మిగులును. మనం ఆనందం అనుకుంటుంది కూడా అంటే ఇప్పుడు సంసారంలో పైకి చెబుతుంటారు అబ్బా సంసారం అండి కష్టం ఉంటారు కానీ అది పైకే వాడికి చమ్మగా ఆనందంగా ఉన్నది ఫీల్ అవుతూ ఉంటాడు. ఏదో పైకి ఎలా చెబుతాం కానివ్వండి, ఇలాంటి చోట్లకు వచ్చిన అద్భుతంగా కాసేపు అంటాం. మా ఇంటికి పోయి మేము ఉదయం నెమ్మదిగా 7 గంటలకు లేచి ఆ కాఫీ తాగి తర్వాత ఎప్పుడైనా గురువు గారు వస్తే కనబడ్డప్పుడు కాసేపు కావాలంటే ఆ రోజు కావాలంటే ప్రేయర్ టైంకి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మనం అనుకున్న అలవాట్ల ప్రకారం ఉంటూ వాటిల్లోనే వెతుక్కుంటూ అదే నిజమైన ఆనందంలే అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా ఇట్లాంటిదే నిజమైనదేమీ కాదు అని చెబుతున్నారు. అందుకే వాడు కూడా చెప్పాడు హోమ్ స్వీట్ హోమ్ అని. ఎందుకంటే ఏ సప్తాహానికి వస్తే వీళ్ళు పొద్దున్న 5 గంటలకి 4:30 లేపేస్తారు, ఇంటి దగ్గర ఉంటే హాయిగా 7:30 తెల్లవారుజామున లేవచ్చు అనుకోండి. అందుకని స్వీట్ హోమ్ అది. దీని నుండి విమోచనము చెందుటకు ఏ ధర్మములను అక్కరకు రావు. మరి ఇలాంటి ఈ సంసార బంధంలో నుంచి మనం అలవాటు పడ్డ దానిలో నుంచి అదే నిజమైన ఆనందం అనే అనుకుంటున్న దానిలో నుంచి బయటికి పడటానికి ఏ ధర్మాలు రక్షించవు అంటున్నారు. మరి ఏమిటి రక్షించేది దాని నుంచి బయటపడటానికి మార్గం అంటే సత్సాంగత్యము సజ్జన గుణ శ్రవణ కీర్తనములు తప్పని సరియగును. సత్సాంగత్యం అంట. అందుకే సత్సంగం వల్ల ఏం జరుగుతుంది అంటే అప్పుడు మాత్రమే అటాచ్మెంట్, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, అప్పుడు మాత్రమే ఆ మోహం అనేటువంటిది అది వదులుతుంది. మనం వదిలిపెడదామంటే పోదు,
నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈక్వేషన్ ఇచ్చేశారు ఆచార్య పురుషుడు. అదంతా ఎట్లా ఇచ్చారు వాళ్ళు? వాళ్ళు అనుభూతిలో నుంచి వచ్చినటువంటిది అది. అది మళ్ళీ థీరీ కాదు. మళ్ళీ దాని గురించి ఆ శ్లోకాన్ని గురించి చర్చించుకోవడం వల్ల రాదు. అందులో ఏం చెప్పారనేది మన కోసమని మనకు మనం అన్వయించుకొని దానికే ఏం చెప్పారంటే పెద్దలు సజ్జన సాంగత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలట. అది మన దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం అనుకోకూడదుట. మనం వెతుక్కుంటూ అలాంటి చోట్లకు వెళ్ళి ఎంత కుదిరితే అంత సేవ చేసుకోవటం. అలా సజ్జనులు ఏమాత్రం ఆశించకుండా ఇప్పుడు మాస్టర్ గారు పెట్టిన డిస్పెన్సరీస్లో కొంతమందికి అర్థం కాక బయట వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు, దీనివల్ల వీళ్ళకి వచ్చే ఉపయోగం ఏమిటి, ఊరికినే ఎందుకు చేస్తారు ఇట్లా. సెలవు వచ్చిన ఒక్క ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 గంటల పాటు అంత శ్రమ ఎందుకు పడుతున్నారు వీళ్ళంతా అనిపించవచ్చు. ఉన్న ఒక్కరోజు ఎంజాయ్ చేయకుండా వీకెండ్ని వీళ్ళు ఏమిటి ఆ టైం అంతా కూడా దానిలో ఉంటున్నారు అని. కుటుంబాలు మొత్తం అక్కడికే వచ్చు, ఇంకా మిగతా రోజులకు టైం ఉంటుంది తినడానికి, ఆ రోజు టైంకి కూడా తినకుండా అంతంతసేపు చేస్తున్నారు ఏమిటి అని. అలాంటి చోట్లకి మనం వెళ్ళి ఏ కారణము లేకుండా ఇతరులను ఎవడైతే సుఖపెడతారో, కారణము లేకుండా ఇతరులను సుఖపెట్టువాడే కారణం లేకుండా సుఖపడతారు అన్నారు మాస్టర్ గారు. మామూలుగా మనం సుఖపడడానికి ఒక కారణం ఉండాలి. ఎందుకు నువ్వు సుఖంగా ఉన్నావంటే నాకు ఏసీ ఉంది కాబట్టి సుఖంగా ఉన్నాను. ఒకడికి ఏసీ మీద ఉన్నటువంటి వాడికి, ఇంకోటికి నేను అనుకున్న పదార్థం నాకు లభించింది కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. ఇవి కాదుట, ఈ కారణంతో కాకుండా ఇవి వచ్చేటువంటివి శాశ్వతమైనవి కాదు. అవి లేనప్పుడు ఏడుపొస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏ కారణం లేకుండా ఇంకోడని ఆనందపరిచినప్పుడు మనకు కూడా కారణం లేకుండానే ఆనందం వస్తుందిట. అంటే ఆ డిస్పెన్సరీస్లో పనిచేస్తుంటే అది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే, మహా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ వెళదామా అనిపిస్తూ ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు, వెళ్ళి అందులో దిగితేనే తెలుస్తుంది ఆనందం ఏంటో. అప్పుడు ఆ ఆనందం అనుభూతిలోకి వచ్చిన తర్వాత మిగతా వాడికి అర్థం కాకపోవచ్చు, కానీ ఏంటండి మీరు అలా వెళ్ళి అన్ని గంటలున్నా మాకు అది అర్జెంట్ పని ఉన్నట్టుగా వెళ్ళిపోయి ఆనందంగా కదా. మరి గురు పూజలకు వస్తూ ఉంటాం లేదా ఇలాంటి చోట్లకు వస్తున్నాం, ఎప్పుడు వస్తాయా గురు పూజలను ఎదురు చూస్తూ ఉంటాం. ఆ గురు పూజలట గురు పూజలు గురు పూజ వస్తున్నాయి, మనం ఈసారి ఈ పని చేద్దాం, అక్కడికి వెళ్ళి ఇలా చేద్దాం, లేదా గురు పూజలకు వెళ్ళేటప్పుడు అక్కడ అందరికీ పోయేటట్టుగా ఏం చేసుకొని వెళదాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది మేము అవి చేసుకొస్తాం ఇవి చేసుకొస్తామని ఎంతో చక్కగా అవన్నీ తయారు చేసుకున్న పదార్థాలు ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకు వాళ్ళు అవి చేయాలని అనిపించటం, అందులో కారణం ఏమిటి? కారణం లేదు, అదే ఆనందం. అంటే కారణం లేకుండా ఇంకోళ్ళు ఆనందపడాలని ఎదురు చూడటం, అందులో అసలైన ఆనందం అనేది ఉంది. అందుకని సత్సాంగత్యం అంటే ఇంకోటి కూడా చెప్పారు, అలాంటి సజ్జనులని దగ్గరికి వెళ్ళడమే కాకుండా దాన్ని మనం గమనించగలగడం కూడా చేత కావాలి. అంటే లేకపోతే మెకానికల్ అవుతుంది మళ్ళీ డిస్పెన్సరీ సర్వీస్ కానీ ఏదైనా కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళి నేమ్ అండ్ ఫేమ్ కోసమో ఇట్లాంటి వాటిల్లో పడే ప్రమాదాలు కూడా ఉంటాయి. అలా కాకుండా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మాస్టర్ గారి ప్రజెన్స్ని మనం అనుభూతి చెందగలగటం, ఎదుటి వాళ్ళని ఆనందపరచడం ద్వారా మాత్రమే మనలో ఉండేటువంటిది అన్నారు కదా, ఎదుటి వాళ్ళలో మాస్టర్ గారిని చూసి సేవించటం. అంటే సాక్షాత్తు మన ఇష్టదైవం ఎదురుగుండా వస్తే ఎట్లా సేవిస్తామో అంత శ్రద్ధతో ఆ వచ్చినటువంటి వాళ్ళని మనం ఆదరించటం. వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు తెలియక అడిగితే ఇంకోసారి అడిగితే మళ్ళీ ఓపికగా ఆన్సర్ ఇవ్వగలగటం, కసురుకోకపోవటం. అలాగే మనం అక్కడ చేస్తూ ఉన్నాం సేవ, బాగానే ఉంది మనకు, బాగా దానిలో అలవాటు పడ్డాం 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు. కొత్తగా ఎవరో వాలంటీర్గా చేరడానికి వచ్చారు, వాళ్ళకి ఇంకా అంత బాగా తెలియదు. వాళ్ళ మీద డామినేట్ చేయకుండా ఉండటం, వాళ్ళకి నీకేం తెలుసుని దూరం పెట్టకుండా ఉండటం, వర్క్ షేర్ చేయగలగటం. మనకు ఒకప్పుడు అలా షేర్ చేస్తేనే మనం నేర్చుకున్నాం, వాళ్ళకు కూడా అలా షేర్ చేద్దాం అని వాళ్ళకి నేర్పగలగటం. అంతా మన హస్తాల్లోనే ఉంచుకోవాలి అన్నట్టుగా కాకుండా వాళ్ళకి పంచి ఇచ్చి వాళ్ళ చేత కూడా చేయించటం. అప్పుడు వాళ్ళని ఆనందపడటం ద్వారా నీలో ఉన్నటువంటి మాస్టర్ గారు ఆనందపడతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అనేది కనుక జరగకపోతే, ఆ వచ్చినటువంటి వాళ్ళని ఎలవ్ చేయలేకపోతే అడ్డు కూడా వేసుకున్నట్టే ఆనందానికి. అందుకని ఒకవేళ సేవలో ఉన్నామనుకున్నా కూడా మళ్ళీ అది కూడా కర్మబంధం అవుతుంది. అంటే చేస్తున్న చోట కూడా మన యాటిట్యూడ్ కనుక కరెక్ట్గా లేకపోతే అది సేవలాగా కనపడవచ్చు కానీ కర్మబంధంలో చిక్కుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి మళ్ళా అందుకని ఇదంతా మనకు తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? సత్సాంగత్యము, అట్లా జీవిస్తున్న వాళ్ళని మనం గమనించుకోవటము. ఇంకోటి సత్సాంగత్యం అంటే కేవలం మంచివాళ్ళు వ్యక్తులే కాదు, అలాంటి గ్రంథములు కూడా సజ్జన సాంగత్యమే. కాబట్టి అలాంటి గ్రంథాలు చదువుకుంటూ ఉంటే ఎట్లా ఆచరించాలి, ఎక్కడ మనం జారిపోకూడదు, ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తూ ఉంటుంది. ఈకే మాస్టర్ గారు వైద్యం నేను ఒక్కడిని ఎంత అద్భుతంగా చేస్తున్నానో చూడండి చూపెట్టలే, అది అందరికీ నేర్పి వచ్చిన వాడికల్లా కాదనకుండా నేర్పి
వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి పర్వాలేదు నువ్వు కూడా మందులు అని మొదలుపెట్టించి అలా వాళ్ళందరికీ కూడా పంచి ఇచ్చారు కాబట్టి ఈ రోజున ఇంత ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం అంతే తప్ప ఆయన ఇంకెవరికీ నేర్పకుండా ఆయన ఒక్కడు కూర్చొని మందులు ఇచ్చి ఆయన ప్రపంచంలో ఇలాంటి డాక్టర్ లేట అని ఒక కీర్తి పొంది ఫోటో పెట్టించుకొని పోలేదు అసలు అది కాదా కాబట్టి ఏమిటి వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు అందరి ద్వారా ఆయనే పనిచేస్తూ ఉన్నాడు శాశ్వత పురుషులుగా అవుతారు ఎవరైనా అంతే అందువల్ల సత్సాంగత్యము సజ్జన గుణ శ్రవణ కీర్తనములు అలా ఎవరైతే నిష్కారణంగా ఇతరులకి సేవ చేస్తూ ఉన్నారో ఇతరులలో ఉండే పరమాత్మను చూసి అలాంటి వాళ్ళని నూరారా కీర్తించుకోవటం తప్పనిసరి అన్నారు అవి కూడా అనలే కంపల్సరీగా చేయవలసినటువంటివి అని చెబుతున్నారు మరియు లోకమున ఒకరినొకరు అంగీకరించి మెచ్చుకునున్నప్పుడు గౌరవించుకునున్నప్పుడు కలిగిన తృప్తి వికాసాదులు దానము చేసినప్పుడు ఆకలి తీర్చినప్పుడు కలిగిన విప్పారుటలు ధర్మపన్నాదులు చెప్పుకున్నప్పుడు హెచ్చరికలు చేసుకున్నప్పుడు కలుగవు కదా మనం అవతల వాడికి ఆకలిస్తున్న వాడికి అన్నం పెట్టినప్పుడు అప్పుడు మన హృదయ వైశాల్యం అంటే మన హృదయం విప్పారటం కానీ అలాగే ఎవరైతే అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసి ఆ దానం చేసి ఇచ్చేసినప్పుడు కానీ అక్కడ ఎవరో చదువుకునే స్టూడెంట్ ఉన్నాడు ఆ పరీక్ష ఫీజు కట్టకపోతే చదువు ఆగిపోతుంది మెడిసిన్ సీట్ వచ్చింది అనుకుందాం ఒకళ్ళకి మెడిసిన్ సీట్ రావడం ఎంబీబీఎస్ అంత ఈజీ కాదు అది ఎంతో కష్టపడి ఒక పేద విద్యార్థి సంపాదించాడనుకోండి అతనికి ఆ చదువుకునే అవకాశం కల్పించడానికి అమౌంట్ ఎవరో ఇచ్చారనుకోండి దానం చేశారనుకోండి అప్పుడు అలా ఇచ్చి అతను చదువుకోవడానికి మనం ఉపయోగపడ్డప్పుడు మనకు వచ్చేటువంటిది ఏదైతే విప్పారటం ఉందో అంటే ఇలాంటి ఉదాహరణ ఏదైనా కావచ్చు అలాగే ఇతరులలో ఉండేటువంటి మంచిని అంగీకరించి మెచ్చుకున్నప్పుడు అంటే అంగీకరించగలగాలి అంటే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు ఒకరిని వెధవాని నువ్వు ఎప్పుడు గుర్తుపట్టగలవంటే నీలో ఆ వెధవ లక్షణాలు ఉంటేనే అన్నారు అలాగే ఒకళ్ళలోని మంచిని ఎప్పుడు గుర్తుపట్టగలం మంచిలో ఆ మంచిని చూసే లక్షణం మనలో కూడా ఉంటేనే అందుకే ఇది చెప్పడానికి మనకు పెద్దలు చెబుతారు వాటి శ్రీకృష్ణుడు ఒకసారి ధర్మరాజును పిలిచి లోకంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో చూసిరా అన్నట్ట చూసి వచ్చి అందరూ మంచివాళ్ళే ఏమైనా లోపాలు ఉంటే నాలోనే ఉన్నాయన్నట్ట నాలోనే కనబడుతూ ఉన్నాయి నాకు అన్నాడు దుర్యోధనుడిని పిలిచారట లోకంలో ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారో చూసిరా అన్నట్ట చూసి వచ్చి అందరు ఎదవలే నేనొక్కడే మంచివాడిని నాకు నేనే మంచివాడిగా కనబడుతున్నాను అసలు ఇది నిజంగా జరిగిందా లేదా కదా తర్వాత సంగతి కానీ దీనిలో మనకి చాలా చక్కటి సందేశం ఉంది అంటే లోకమంతా మనకి చెడ్డగా కనబడుతుందట కుళ్ళిపోయినట్టు ఉంది అని అంటున్నా అంటే కుళ్ళిపోయింది లోకం కాదు మనమని అర్థం మరమ్మతు ఇక్కడ జరగాలి అక్కడ కాదు లోకాన్ని మరమ్మతు చేయాలి కుళ్ళిపోయిందంటూ నాటకాలు రాసేవాళ్ళు సంఘాలు పెట్టేవాళ్ళు కవిత్వాలు రాసి కుళ్ళినది సమాజం అందువల్ల ఇక్కడ దాన్ని బట్టి అక్కడ చుట్టం ఉంటుంది అందుకే ఇక్కడ చెబుతున్నారు అవి మానేసి ధర్మపన్నాలు ఎన్ని చెప్పుకున్నా హెచ్చరికలు ఎన్ని చేసుకున్నా ఏ ఇలా చేయకపోతే డేంజరు ఉత్త రూల్స్ పెట్టుకొని ఇట్టుండాలి లేకపోతే ఇంతే ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంత్రం టీవీలు పెడితే ఏంటంటే ఈ భక్తి కంటే ఇవి ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త మీరు దీపం ఈ గదిలో పెట్టాలి ఇటు పెట్టారంటే అదవుతుంది చీపురు కింద తిరిగి పెట్టకూడదు పై అలా పెట్టారంటే ఉన్న దర్శనం అంతా పోతుంది వెంటనే భలే ఇష్టపడతాం అట్లాంటివి చివరి దేని దారి తీసిందంటే అసలు చేయడం మానేస్తారు ఎందుకు వచ్చింది లేని ఇంట్లో దీపం కూడా లీచడం మానేస్తారు ఆ భయంతో ఇలా నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటివి చదువుతూ ఉంటే ఒక్కొక్కటి ఆచరించలేక సిలబస్ పెరిగిపోతూ ఉంటుంది కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఏదైనా ఈ స్తోత్రం చదివితే దాన్ని మొత్తం అన్నాడు మొదలు పెట్టాం కొన్నాళ్ళకి ఇంకోటి అన్నాడు ఇలా రోజుకి ఎన్ని స్తోత్రాలు చేస్తాం సిలబస్ పెరుగుతూ ఉంటే మనకు మన పనులన్నీ ఆపేసుకొని అప్పుడు ఏం చేస్తాము మొత్తం వదిలిపెట్టేయడం జరుగుతుంది ఒక్కోసారి వదిలిపెట్టడానికి భయం వేసినప్పుడు మాస్టర్ గారు చెప్పారు నానా విధ వేషాలు ఉంటాయని చెప్పి అలా ఒక్కొక్క మంత్రం చేస్తూ పోయేట కొన్నాళ్ళు కూడా చాలా పెరిగిపోయినాయట వాడికి కొత్తగా ఏ గురువు వస్తే ఆయన దగ్గర కొత్త మంత్రం నేర్చుకునే అలవాటు వాడికి అందుకని యాడ్ అయిపోతూ వచ్చే మంత్రాలు చివరికి బాగా రోజు అన్ని మంత్రాలు చేయడానికి కొన్ని గంట పట్టేస్తే చివరి గురువు గారి దగ్గరికి అడిగట్ట అంటే ఆయన సద్గురువు కాదు ఇలాంటివి చేసినటువంటి వాడు వెళ్ళడితే ఏం పర్లేదు ఈ మంత్రాలన్నీ ఆవు చెవులో ఊదేసే అంటే పోతే ఆవు పోతుంది మాస్టర్ గారు ఇంకోటి కూడా చెప్పారు సద్గురువు ఒకవేళ సద్గురువే లభించాడు ఒక మంత్రం ఇచ్చాడు దాని మీద గురిండి చేసుకోవాలి ఓసారి ఒక గురువు గారు మంత్రం ఇచ్చారట ఇద్దరికి గోపాల మంత్రం మాస్టర్ గారు చెప్పారు ఉదాహరణ ఒకడు చక్కగా చేసుకుంటూ ఉన్నాడు ఇంకోటి దగ్గరికి తర్వాత వచ్చి ఏమిట్రా అన్నట్ట ఏమండి మీరు చెప్పిన గోపాల మంత్రం ఇంకెక్కడెక్కడ ఉంది ఎన్ని రకాల గోపాల మంత్రాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి పెద్ద పుస్తకం తయారు చేస్తూ ఉన్నానండి అన్నట్ట వెరీ గుడ్ నువ్వు నన్ను మించిపోయావు ఇంకో గురువుని ఎత్తుక్కో అన్నట్టు
అంటే వాడు దారి తప్పాడు అని అర్థం. ఒక మంత్రం చాలు, మాస్టర్ సివివి నమస్కారం, నా పేరు ఇది చేసుకోండి చాలని ఆయన చెప్పారట. హాయిగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏం చెప్పారు, అది అది అని నమస్కారం పెట్టి కూర్చో, నువ్వు కాదు ప్రేయర్ చేసేది, నేను నీలోంచి ప్రేయర్ చేసుకునేది అన్నాడు ఆయన. ఎలవ్ ది మాస్టర్, నన్ను ఎలవ్ చేయి చాలు, నేను చూసుకుంటా అన్నాడు ఆయన. అంతగా మనకి కలియుగంలో ఆయన అనుగ్రహించారు. అయితే కొన్నాళ్ళైన తర్వాత ఒకటి వెళ్ళి, ఏమండి మా ఇంట్లోకి పాములు ఎక్కువగా వస్తున్నాయి, ఏదన్నా మంత్రం చెప్పండి అన్నట్ట. అనగానే ఆయన టక్కని ఏదో మంత్రం ఇచ్చారు, అడ్జస్ట్మెంట్ అంటే ఏదో స్నేక్ ఎలిమినేషన్ అడ్జస్ట్మెంట్ అని ఇచ్చారు. ఇంకోటి వచ్చి తేళ్ళు వస్తున్నాయండి, ఇంకోటి వచ్చి ఇంకోటి, ఇలా అడిగినప్పుడు వాళ్ళు ఇస్తూ వచ్చారు. వాడు అవన్నీ పట్టుకొని చేసుకుంటూ ఉంటే ఇట్లాగే చాలా సిలబస్ అయింది. వాడు వచ్చి, ఏమండి చాలా కష్టంగా ఉందండి ఇవన్నీ చేయటం అన్నాడు. ఎవరు చేయమన్నారు అన్నట్ట, మీరే కదా ఇచ్చారంటే, నువ్వు అడిగితే ఇచ్చాను, నేను చేయమంది మాస్టర్ సివివి నమస్కారం చదొకటే. అంటే వాళ్ళు చాలా గడుసు వాళ్ళు, నువ్వు అడిగినప్పుడు ఇస్తారు కాదనరు, కానీ వాళ్ళు చేయమని చెప్పలే, వాళ్ళు చెప్పింది ఒకటే, మిగతాది మనం అంటించుకున్నాం ఇవన్నీ కూడా. అలా ఒకడు వచ్చాట, ఏమండి ఇల్లు కట్టుకోవాలనుకుంటుంటే ఎందుకో ఏర్పడట్లేదండి అన్నాడు. అని ఏదన్నా మంత్రం చెప్పండి అన్నాడు. హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్ అని ఇచ్చారట మాస్టర్ సివివి నమస్కారం. వాడు అది చేసుకున్నట్ట ఇల్లు ఏర్పడిందిట. వాడు ఆనందం వచ్చి, ఏమండి మంత్రం బ్రహ్మాండంగా పారిందండి, ఈ మంత్రం చేసుకుంటే హెడ్ క్వార్టర్స్ ఏర్పడిందండి అన్నట్ట. అరే హెడ్ క్వార్టర్స్ ఏర్పడటం కాదు, హెడ్ క్వార్టర్స్ అంటే నీ బుర్రా, ఇక్కడ అడ్జస్ట్మెంట్ వచ్చింది కాబట్టి అక్కడ ఇల్లు ఏర్పడింది, తేడా ఇక్కడ ఉంది కానీ అక్కడ కాదు. నీ బుర్ర తిన్నగా అయింది కాబట్టి నీకు పని అక్కడ అయిందని చెప్పారు ఆయన. హెడ్ క్వార్టర్స్ అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడ అక్కడ కాదని. అట్లా ఇక్కడ ఏంటంటే, కేవలం విషయాలు తెలుసుకొని ధర్మపన్నాలు చెప్పుకోవడం హెచ్చరికలు చేసుకోవడం వల్ల మార్పు రాదు. మార్పు రావటం కనుక ఎప్పుడు జరుగుతుంది, మెచ్చుకునటం వలన గౌరవించటం వలన హృదయ వికాసము కలుగును. దీనిని లౌకికముగా నాచరించినప్పుడు ఫలితము హృదయ వికాసము మాత్రమే. ఇక్కడ మళ్ళా చెబుతున్నారు, లోకంలో మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మూడు చక్రాల కుర్చీలు ఇచ్చేవాళ్ళు లేని వాళ్ళకి, అది ఇంకోటో పుస్తకాలు ఇచ్చేవాళ్ళు పేదవాళ్ళకి, రకరకాల మంచి పనులు లోకంలో జరుగుతూనే ఉంటాయి. కానీ అవి ఆచరించేటప్పుడు కూడా సంతోషమో కొద్దిగా హృదయం విప్పారడమో జరుగుతూ ఉంటుంది. కానీ అంతర్యామి స్మరణతో చేసినప్పుడు సమాధి లేక ఆనంద స్థితి సుగమమగును. ఆ చేస్తున్నప్పుడు ఇందా మాస్టర్ గారు చెప్పారు కదా, చేయటం ఒకటే కాదు దానిలో భగవత్స్మరణతో ఎదుటివాడిలో పరమాత్మను సేవిస్తున్నావు అనేటువంటి భావనతో ఎప్పుడైతే చేస్తావో, సమాధి లేక ఆనందం రెండు వేరు కాదు, సమాధి అన్నా ఆనంద స్థితి అన్నా ఒకటే, అది సుగమమగుతుంది అని చెబుతున్నారు. గ్రంథములలో ధర్మములు వివరించి వ్యాఖ్యానించు వాని కన్నా భక్తుల గుణకీర్తనము చేసిన గ్రంథములు సాన్నిధ్యము కలిగించును. అంటే కేవలం ధర్మాలు మాత్రమే ఉన్న పుస్తకాలు ఎంత వ్యాఖ్యానించుకున్నా మనకు దానివల్ల ఏమీ రాదుట. భక్తుల గుణకీర్తనం చేసిన గ్రంథాలు ఉంటాయి, వాటి వల్ల మనకు భగవంతుని సాన్నిధ్యం లేదా ఆనందానుభూతి కలుగుతుంది అంటున్నారు. వ్యాసుడు భారతాది గ్రంథముల యందు ఇతరుల వృత్తాంతములను వారి కథల మూలమున ధర్మములను వివరించుటయే ఎక్కువగా చేసిననియు, గుణకీర్తనాది సన్నివేశములు తక్కువగా చేసిననియు నారదుడు హెచ్చరిక చేయుచున్నాడు. ఇదంతా ఎందుకు చెబుతూ ఉన్నాడు ఆయన అంటే, ఆయన మహాభారతం రాశాడు, భారతం రాశాడు, కానీ ఆ భారతంలో ఎక్కువగా జరిగింది ఏమిటంటే ధర్మాలు చెప్పటము, వ్యక్తుల చరిత్రలు చెప్పడం జరిగింది తప్ప ఎక్కడా భగవంతుని గుణకీర్తన చేసే సన్నివేశాలు అసలేమని కాదు. కానీ ఇవి నీ గ్రంథముల యందు శ్రీహరి యొక్క ప్రసంగములను కోరి హెచ్చుగా చేయనందున నీ హృదయమునకు తృప్తి కలగలేదు. ఇక్కడ ఇంకో మాట కూడా జాగ్రత్త చదువుకోవాలి, కోరి హెచ్చుగా చేయలేదట. అంటే అసలు ముందు నీలోనే ఆ ప్రపోజల్ లేదు, ఆ గ్రంథం రాసేటప్పుడు కోరి ఆయన కీర్తనం చేద్దామనే ప్రపోజల్ నీలో లేదు కాబట్టి ముందు నీకు తృప్తి కలగలేదు. ఇదియే లోపము. ఇప్పుడు 94వది, ఇందాక మాస్టర్ గారు పద్యం చదివారు, దాని తాత్పర్యము రహస్య ప్రకాశం చూద్దాం. ముందు తాత్పర్యం, విష్ణువు నామస్మరణము గల కావ్యము మంచి పద్మములతో హంసలతో రంగులు రంగులుగా శోభజందు మానస సరస్సు వలె ఉండును. విష్ణు స్థుతి లేని కావ్యము విచిత్రమైన అర్థములతో కూడియుండియు మలినమైన పందికొక్కు కన్నము వలె శోభలేక పనికిరాకుండును. పరమ దారుణమైన ఎగ్జాంపుల్ ఆయనే ఇచ్చేశాడు. మళ్ళా మనం చెప్పుకొని ఈయన చెప్పాడంటే దారుణమైన ఎగ్జాంపుల్ అనేది లేకుండా సాక్షాత్తు వేదవ్యాసుడే ఇచ్చేశాడు. అంటే వేదవ్యాసుడికి కూడా ఎవరు చెబుతున్నారు, ఇది నారదుడు చెబుతున్నాడు, దాన్ని ఆయన ఇక్కడ ఇచ్చాడు, ఆయన సొంతం కూడా కాదు. అంటే ఏంటో వివరంగా మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు. సువర్ణం భోజములు అనగా మంచి అక్షరములతో కూడిన పదములు వాక్యములు అను పద్మములు. ఇక్కడ పద్మములు అంటే అర్థమేంటి, మంచి పదములు వాక్యములుట. హంసావళి అనగా
జీవుని ఉచ్ఛ్వాస నిశ్వాసముల సమూహము. మానస సరస్సు అనగా మనస్సు అను కొలను. విష్ణు స్తుతితో కూడిన కావ్యములోని అక్షరములు చదువుచున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు అందరి అర్థములోని విష్ణుని యందు నిలబడును గనుక మనస్సొక రంగుల కోనేరు వలె రసానందము కలిగించును. శబ్దములు పవిత్రమే. ఆ శబ్దాలని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఏ అర్థాలైతే మనకు స్ఫురిస్తూ ఉన్నాయో ఆ అర్థాలు ఎక్కడికి తీసుకెళ్తాయి మనల్ని అంటే ఆ విష్ణుని యందు మనల్ని నిలుపుతాయిట ఆ అర్థాలు. అప్పుడు మనకు ఎట్లాంటి స్థితి ఉంటుందంటే మన మనస్సుకి ఒక రంగుల కోనేరు ఎలా అయితే రమ్యంగా చుట్టానికి ఉంటుందో అట్లా మనస్సు రసానందములో రసానందాన్ని కలిగిస్తుందిట మనస్సుకి. ఇక్కడ రసానందము అంటే రసము అంటే సాంబారు రసం అదని కాదు, రసోవై సహా రసస్వరూపుడు అంటే ఆనందస్వరూపుడు పరమాత్మ ఏదైతే ఉందో ఆ ఆనందం అనేటువంటిది మనకు అనుభూతికి వస్తుందిట. ఆ రెండో వాక్యానికి చెబుతున్నారు పందికొక్కుతో పోల్చారు కదా, అంటే ఎంత అద్భుతమైన కావ్యమైనా అది కనుక భగవంతుణ్ణి స్ఫురింపజేసేది కానప్పుడు ఆ అర్థం, అందులో ఎంత విశేషాంశాలతో అలంకారాలతో ఛందస్సుతో లేదా ఇంకా రకరకాల అద్భుతంగా భలే చెప్పాడరా అన్నట్టుగా ఉన్నా అవన్నీ ఎట్లాంటివో చెప్పడం కోసం ఉదాహరణ చెబుతున్నారు. పందికొక్కు కొన్న కన్నము లోపల అనేక చిత్రమైన మెలికలుండును. ఆ పందికొక్కు ఉండే ఇల్లు అది ఏదైతే ఉంటుందో భూమి లోపల కన్నం పెట్టుకొని లోపలికి వెళ్ళి చూస్తే చాలా రకరకాల అది మెలికలుంటాయిట దానిలో. అట్లే కవిత్వమున చిత్రమైన అర్థములు పుట్టించవచ్చును. కన్నము భూమిలో దాగియుండును. అట్లే కావ్యమున వ్యంగ్యము ధ్వని ఉండవచ్చును. అంటే పైకి ఒక అర్థం చెబుతూ లోపల ఇంకో అర్థం చెప్పగలగటం దాని ధ్వని అంటారు. కన్నములు చాలా లోతు ఉండును. అట్లే కావ్యమున గూఢార్థములు ఇమర్చవచ్చును. లోపల పదార్థములను పందికొక్కు దాచుకొనును. అట్లే అనేక శాస్త్రములు చర్చింపవచ్చును ఈ గ్రంథాల్లో. అయినను అది మలినము, ఎవరికి పనికిరానిదిని అగును. ఇప్పుడు మనకు అవధానాలు ఇలాంటివి జరుగుతూ ఉన్న చోట్లకి వెళ్ళి చూస్తే భలే చమత్కారంగా ఉంటూ ఉంటాయి. వాడు ఉన్నటువంటి పంది కుక్క ఏవో పేర్లు ఇచ్చి వీడితో వర్ణించు అని, లేదా ఏదో ఒక సినిమా యాక్టర్ల పేర్లో క్రికెటర్ల పేర్లో ఇచ్చి వీడితో ఇంకేదో చెప్పి దాన్ని వర్ణించు అంటే అప్పటికప్పుడు ఆసూగా చెబుతారు. నిజంగానే అద్భుతమే అది విన్నప్పుడు, భలే చెప్పాడరా కానీ అది కాకుండా వేరే అర్థం వచ్చేట్టుగా చెప్పగలిగాడు ఇదే పదాలని అని. కానీ అవన్నీ ఎట్లాంటిది అంటే ఆ కాసేపు చమత్కారంగా అనిపించచ్చేమో కానీ అక్కడ స్ఫురింపజేస్తూ ఉన్నది పరమాత్మని కాదు, ఆ పదములు కానీ ఆ పదముల నుంచి వచ్చే అర్థాలు స్ఫురింపజేసేవి ఎక్కడ ఉన్నాయంటే ఏమీ కావు. అది ఎట్లాంటిది అంటే వాటిల్లో కూడా ఆ చమత్కారంగా అలా చెప్పడం ఈజీ ఏం కాదు, దానికి కూడా చాలా టాలెంట్ ఉండాలి. కానీ అవన్నీ పందికొక్కు కన్నాల లాంటివి అని చెబుతున్నారు ఇక్కడ. కవితా రచనలో పదప్రయోగము, అర్థములు, చమత్కారములు, సంభాషణలు, పాత్రలు, సన్నివేశములు మున్నగు వాణిని కవులు ఎంతగా పాటించినను అవి చిల్లర విషయములు. కావలసినది రసానందము. అది లౌకిక కథలను ఆశ్రయించినప్పుడు కేవల కుతూహలముగా కనిపించి మాయమగుచుండును. ఓ సినిమాకి వెళ్ళామనుకోండి సస్పెన్స్గా, అబ్బా థ్రిల్లరు భలే ఉంది అని అనుకునేట్టుగా వాడు రచన చేయొచ్చు, భలే ట్విస్ట్ పెట్టాడరా అనుకోవచ్చు, ఆ కాసేపు ఆనందాన్ని అనుభవించినట్టుగా అనుకోవచ్చు, కానీ అది అసలు ఆనందమే కాదని చెబుతున్నారు. కాదనడానికి ప్రూఫ్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు మళ్ళీ ఇంకోటి చూడాలనిపిస్తుంది. ఆ ఆనందం కనుక ఏంటంటే అయిపోవటం ఉండదు. అది విష్ణువు లీలలోని ఆశ్చర్య చర్యలు భక్తుల జీవిత ఘట్టములు రచింపబడినతో శాశ్వతమైన ఆనందానుభూతికి దారితీయను. నిజమైన శాశ్వతమైన ఆనందం లభించేది మాత్రం విష్ణు లీలలోని ఆశ్చర్య చర్యలు భక్తుల జీవిత ఘట్టాలను రచించిస్తే మాత్రమే అని నారద మహర్షి తెలియజేస్తున్నాడు వేదవ్యాసుడికి. దీని గురించినటువంటి రహస్య ప్రకాశంలో మాస్టర్ గారు చెబుతున్నారు, హరినామ స్తుతి చేయు కావ్యము సువర్ణ పద్మములతో హంసలతో వెలుగొందుచున్న మానస సరస్సు వంటిది. అంటే ఇందాకేమో అక్కడ పద్మం అంటే ఏంటి లేకపోతే హంస అంటే ఏంటనే చెప్పారు. చక్కటి మంచి పదములు, ఆ అర్థములు భగవంతుని స్ఫురింపజేసేవి అవే అక్కడ పదములు, అలాంటి పదములు వాక్యములే పద్మములు అని చెప్పారు అక్కడ. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా చెబుతున్నారు, ఇచ్చట యోగ విద్య యొక్క రహస్యం ఉపదేశింపబడినది. అంభోజము అనగా నీట పుట్టినది. ఈ దేహము శుక్రములను జలములలో ఆవిర్భవించినది. ఏ విత్తనమైనను జలస్పర్శ చేయగాని అంకురింపదు. ఈ దేహమును నీట పుట్టిన వస్తువును నిర్మలమైన పద్మము వలె భాసింపవలెను. ఇక్కడ పద్మం అంటే మన దేహమేట. శుక్రము అనేటువంటిది అది అనే జలాల్లో ఈ దేహం అనేది ఆవిర్భవించిందిట. ఎలా అయితే పద్మం అనేటువంటిది నీటిలో ఆవిర్భవించిందో అట్లా.
నిర్మలత్వమునకు ఇంకోటి చెబుతున్నారు ఇక్కడ పద్మము నిర్మలత్వమునకు సూర్యరశ్మి గ్రహణమునకు లక్షణము నిర్మలత్వానికి చిహ్నంట పద్మము అలాగే సూర్యరశ్మిని చక్కగా స్వీకరిస్తుంది అందుకే సూర్యుడు వచ్చినప్పుడే పద్మాలు వికసిస్తాయి దేహమును పద్మముగా ధ్యానించుటచే సూర్య తేజస్సులోని అంతర్యామిత్వము అనుభవించుట ప్రారంభమగును అంటే ఈ దేహాన్ని పద్మంగా మనం గనక భావిస్తే ఆ సూర్యుడు ఆయనలో అంతర్వర్తైన నారాయణుడు అంతర్యామిత్వము అది వ్యాపిస్తుందిట దేహమునందు హృదయము ముఖ్యము దానిని ఒక పద్మముగా భావింపవలెను హృదయ పద్మము అంటారు దేహంలో మళ్ళా ముఖ్యమైన పార్ట్ ఏమిటంటే హృదయం కాబట్టి దాన్ని ఒక పద్మంగా భావింపాలి భావించాలి అంటున్నారు యోగ విద్యలో హృదయం అనగా గుండెకాయ కాదు గుండెను ఊపిరితిత్తులను భజన చేయించుతున్న మహాప్రజ్ఞ ఫిజికల్ గుండెకాయ కాదు హృదయం అంటే అది ఒక సీట్ అన్నారు మాస్టర్ గారు ఒక కుర్చీ లాంటిది అని అంతేగాని అది కాదు ఇంతకీ మరి ఏమిటి హృదయం అంటే అంటే ఈ గుండెను ఊపిరితిత్తులను భజన చేయించుతున్న మహాప్రజ్ఞ ఇది ప్రేమకు స్థానము దీనిని గుండెకాయ ప్రాంతమున భావింపవలను కానీ గుండెకాయగా భావింపరాదు హృదయం అంటే ఆ ప్రాంతాన్ని హృదయం అనేటువంటి స్థానంగా గుర్తించాలి తప్ప గుండెకాయ హృదయం అనుకోకూడదని చెబుతున్నారు సువర్ణమునగా మంచి అక్షరము అది మన హృదయమున ఓంకార స్వరూపమున అవ్యక్తముగా ఉన్నది అందుకే దాన్ని అనాహత కేంద్రము అంటారు అంటే మన ప్రయత్నం లేకుండా అక్కడ అనుక్షణము ఓంకారము అనేటువంటిది అవ్యక్తంగా ఉన్నదిట ఆ అవ్యక్తంగా ఉన్న అక్కడి నుంచే దాని నుండే ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనుమతింపబడుచున్నవి అవియే హంసలు మానస సరస్సునగా మనస్సును కొలను సాధకుడు మనస్సును హృదయమును నిలుపవలని భగవద్గీత చెప్పుచున్నది మనోహృది నిరుధ్యచ అంటారు భగవద్గీతలో అంటే మన మనస్సు ప్రధానంగా కలిగిన వాళ్ళం కదా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపల మన మనస్సు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది మనస్సు పనిచేయింది ఎప్పుడు అంటే నిద్రపోయినప్పుడే అంటే సస్పెండ్ చేస్తాడు ఆ టైంలో మనస్సును భగవంతుడు కాబట్టి ఆ సస్పెన్షన్ కాబట్టి నిద్రపోగలుగుతున్నాం మనసు నిద్ర లేచినప్పటి నుంచి మనస్సు అనేది యాక్టివేట్ అవుతుంది మన కంట్రోల్లో అది ఎట్లాగూ ఉండదు అది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది ఏ ఆ పని చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం రకరకాల ఊహలు చేయదలుచుకున్న పనులన్నీ చెబుతూ ఉంటుంది మన మాస్టర్ గారు చెప్పారు మనలో రెండు సెంటర్స్ ఉన్నాయని ఒకటి మనస్సు రెండోది హృదయం ఇప్పుడు ఏం చెబుతున్నారు ఇక్కడ మనస్సును హృదయమునందు నిలపాలి అని చెబుతున్నారు మాస్టర్ గారు చెప్పారు ఈ మనస్సుట మనం గమనిస్తే ఎప్పుడు కూడా చేయదలుచుకున్న పనులన్నీ చెబుతూ ఉంటుందిట కానీ హృదయం మాత్రం చేయవలసిన పనులు చెబుతూ ఉంటుందిట ఈ రెండు రకాలట పనులన్నీ కూడా మనం ఎన్ని రకాలు కాదని మాకు చాలా పనులు ఉన్నాయి అనుకున్నా అన్ని పనులు రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చుట రాసుకుంటే ఒకటన్నీ చేయదలుచుకున్న పనులు ఉంటాయట ఒకటేమో చేయవలసిన పనులు ఉంటాయట ఈ చేయదలుచుకున్న పనుల వల్ల మనకి కాసేపు చేయదలు చమ్మగా అనిపించవచ్చు కానీ మనకి మేలు చేకూర్చేవి కాదట అవి హితమును ఏమాత్రం చేకూర్చేవి కాదట చేయదలుచుకున్నవి చేయవలసినవన్నీ కూడా మనకి హితాన్ని చేకూర్చేవిగా ఉంటాయట అందుకని ఏం చెప్పారంటే ఈ మనస్సుని హృదయమునందు నిలపడం అంటే అర్థమైందంటే ఏదైతే చెయ్యవలసిన పనులు ఉన్నాయో వాటి మీదే కాన్సన్ట్రేట్ చేయని అర్థం అంటే ధ్యాసంతా ఏకాగ్రత అంతా దేని మీద నిలపమన్నారు మనస్సులో చేయదలుచుకున్న పనులని పక్కన పడేసి చేయవలసిన వాటి మీద పెట్టడం అన్నారు పెట్టడం అంటే అది ఆటోమేటిక్గా పెట్టలేము దానికి అలవాటు కావాలి కదా ఆ అలవాటు కావడానికే మనస్సుతో శ్వాసని అబ్జర్వ్ చేయండి అన్నారు ప్రేయర్ చేసుకునేటప్పుడు మనకు గాయత్రి మంత్రానికి నమస్కారం మాస్టర్ టు యువర్ లోటస్ ఫీట్కి మధ్యలో ఉండే టైంలో మాస్టర్ గారు మనకు చెప్పింది ఏమిటంటే శ్వాసని గమనించు అన్నారు శ్వాసను పీల్చు అని చెప్పలే అది ఎలాగో జరుగుతూ ఉంది దాన్ని గమనించు అన్నారు అలా గమనించడం అంటే అర్థం ఏమిటి మన మనస్సు అనేటువంటిది ఇప్పుడే చెప్పారు కదా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అనుమతిస్తూ ఉన్నటువంటి కేంద్రం ఏమిటి హృదయం కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని శ్వాసని గమనించడం అంటే హృదయాన్ని గమనించడం హృత్ అయం అది నేనే అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు అక్కడ సోహం సోహం అన్నప్పుడు శ్వాసలో ఆ హకారాలు అవి తీసేస్తే సహా ప్లస్ అహం అంటే అతడు నేనే అని అనుక్షణం చెబుతూ ఉన్నట్టు ఆయన అంటే నువ్వెవడివో కాదురా నేనేరా నా నేనే ఇట్లా విడిగా అనుకుంటున్నావు నువ్వు అని చెబుతున్నట్టు ఆయన కాబట్టి ఆయన్ని మనం గమనించడం అలవాటు చేసుకోవడం మొదలు పెడితే నెమ్మదిగా అలా చేయటం వల్ల ఏం జరుగుతుందేట రోజు సహజంగానే నెమ్మది నెమ్మదిగా ఈ మనస్సు హృదయాన్ని గమనించడం కాసేపు రోజు చేసినా మిగతా 23 గంటల
గంటల్లోనో 23.5 గంటల్లోనో ఏం జరుగుతుందంటే మనం మేలుకున్న సమయంలో అది 15 గంటలు కావచ్చు 10 గంటలు కావచ్చు నెమ్మదిగా చేయదలుచుకున్న పనులు కాకుండా అంటే మైండ్ చెప్పేవి కాకుండా ఆ హార్ట్ సెంటర్ చెప్పడానికి మైండ్ కూడా ఇష్టపడుతుందిట బలవంతంగా కాదు ఇష్టపడి చేయాలన్నారు మాస్టర్ గారు అది కానీ ఆ ఇష్టపడటం అనే అనురక్తి కలుగుతుందిట నెమ్మదిగా ఆసక్తి కలుగుతుందిట వాడు చెప్పింది విందామని అందుకే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు ఈ హృదయంలో ఉన్నటువంటి వాడిని భగవంతుడు అన్నారు కదా భా అంటే వెలుగు లేదా ప్రేమ అని చెప్పారు వాడి యందు రతి అంటే ఆసక్తి ఇష్టత కలుగుతుందిట నెమ్మదిగా ఎప్పుడు మనస్సు గనక హృదయంలో ఉండేది ఆ శ్వాసను అబ్జర్వ్ చేస్తే అట్లా ఎవరికైతే ఇష్టత కలిగి అప్పుడు ఆ హృదయం చెప్పినట్లు నడుచుకుందాం అనుకుంటారో వాళ్ళని భారతీయులు అంటారని చెప్పారు భాయందు రతి కలిగిన వాళ్ళు భారతీయులుట అది ఒక ప్లేసు దానిలో పుట్టిన వాళ్ళం భారతీయులం అని మనం అనుకుంటూ ఉన్నాం అది ఒక కొంతవరకు సత్యమే తప్ప అసలు సత్యం ఏమిటి అంటే దాని యందు రతి కలిగి ఆసక్తి కలగటం అట్లా జీవించటాన్ని భారతీయులు అంటారట అట్లా తాను ఆచరించి పరిపాలించేట భరతుడు అనేటువంటి మహానుభావుడు జడభరతుడు అంటారు ఆయన్ని ఆయన మార్గం నచ్చి ఆ ప్రజలందరూ కూడా అట్లా జీవించారట అప్పట్లో అందుకని భారతదేశం అనే పేరు వచ్చిందిట ఇప్పుడు పేరు మాత్రం మనకు మిగిలింది అందుకని ఆ భాయందు రతి కలిగి జీవించటము అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే మన ప్రయత్నం లేకుండా ఈ మనస్సు అనేటువంటిది చంచలం అన్నారు కదా అది కాస్త దీన్ని వింట జరుగుతుంది అని చెప్పారు మాస్టర్ గారు చెప్పారు ఇదే భగవద్గీత అనేది కూడా అన్నారు ఎందుకంటే అర్జునుడు రథం మీద ఏముంటుంది జెండా ఆంజనేయ స్వామి అంటే కోతి మన మనస్సుకు చిహ్నం అంట అది నరుడంటే మన అర్జునుడికి మనకు ప్రతీకట మన మనస్సు అనేటువంటిది కోతిలాగా చంచలంగా ఉంటుందిట అందుకని ఆ జెండా మీద కోతి ఉన్నదిట అటు ఇటు పోతూ ఉంటుందిట కానీ అర్జునుడి యొక్క రథం మీద ఉండేటువంటి ఆంజనేయ స్వామిది ఏమని చెబుతారు వెనక్కి తిరిగి ఉన్నది రివర్స్ అయి ఉందని చెబుతారు అంటే లోకం వైపుకి కాకుండా ఆ మనస్సు పరమాత్మ వైపు తిరిగింది డ్రైవింగ్ సీట్లో ఎవరున్నా నడిపించేవాడుగా అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు అంటే ఆయన హృదయం వైపుకు తిరిగి ఉన్నాడు మనస్సు బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమై హృదయం వైపుకు తిరిగి ఉన్నది అంటే ఆయన చెప్పినట్లుగా విన్నాడు తనదంటూ ఏం లేదు సమర్పణ చెంది ఉన్నాడు అప్పుడు ఆయన జయుడయ్యాడు ఎత్ర అప్పుడు ఆయనకి ఎప్పుడూ జయమే వాళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ అని మాస్టర్ గారు దీన్ని తమాషగా మనకు చెప్పారు ఏమిటి అంటే మహాభారత యుద్ధానికి ముందు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారట అర్జునుడు వెళ్ళాడు దుర్యోధనుడు వెళ్ళారట ఇద్దరు ఒకేసారి వెళ్ళారట ఒక 5 నిమిషాలు అటు ఇటుగా వెళ్ళేటప్పటికి ఆయన పడుకున్నట్టుగా నటిస్తున్నట్ట సరే ఆ కథ తర్వాత అక్కడికి వెళ్ళారట ఒకడేమో పాదాల దగ్గర కూర్చున్నారు ఒకరు తల దగ్గర కూర్చున్నారు మనకు సినిమాల్లో నాటకాల్లో చూపెడుతుంటారు అది అది పక్కన పెడితే అసలు కథలోకి వస్తే మాస్టర్ గారు అక్కడ చెబుతారు నీకేం కావాలో మీ ఇద్దరికి ఏం కావాలో కోరుకోండి ముందు ఛాన్స్ మాత్రం అర్జునుడికి అన్నట్ట సరే అక్కడ వెంటనే దుర్యోధనుడు కూడా అబ్బాబ్బా ఛాన్స్ మొత్తం అర్జునుడు కొట్టేస్తాడు ఆయన చెప్పేట ఆప్షన్స్ రెండు ఉన్నాయన్నాడు ఒకటి యాదవ సైన్యం బ్రహ్మాండమైనటువంటి వీరులు అందరినీ యుద్ధానికి పంపిస్తా వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారు ఒక పక్కన ఇటు అనేది మీరు తెలుసుకోండి ఎవరు కావాలంటే వాళ్ళు రెండోది ఏమిటంటే నేను వస్తాను నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను సలహాలు ఇస్తా అన్నట్ట సలహాలు ఇవ్వడానికి ఇదేమన్నా చదరంగమా యుద్ధభూమి అది చెస్ ఇలాంటి వాడుతున్నప్పుడు పక్కన కూర్చున్న వాడికి ఆడుతున్న వాడికంటే ఎక్కువ దడుతూ ఉంటాయి మళ్ళీ వాడిని కూర్చోబెడితే వాడికి తట్టావు పక్కన కూర్చొని చూస్తున్న వాడికి దడుతూ ఉంటాయి అక్కడ సలహాలు ఇవ్వడానికి పనికొస్తుందేమో కానీ యుద్ధభూమిలో సలహాలు చేయడం యుద్ధం చేస్తున్నప్పుడు ఆయుధం పట్టట సలహాలు ఇస్తాట ఏది కావాలో తెలుసుకోండి అని ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారంటే అర్జునుడికి అర్జునుడు వెంటనే ఆలోచించలేదట నాకు నువ్వు చాలు బావా అన్నట్ట ఎగిరి గంతేసేట దుర్యోధనుడు పిచ్చోడు వీడు మంచి ఛాన్స్ ఇస్తే గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాడు అనుకొని వాడు సైన్యాన్ని తీసుకున్నాడు అక్కడ మాస్టర్ గారు అంటారు ఏమని అంటే రైలు పెట్టెలు మొత్తం పట్టుకెళ్ళాట దుర్యోధనుడు ఇంజన్ని అర్జునుడు పట్టుకెళ్ళాట ఇంజన్ లేకుండా రైలు పెట్టెలు ఎందుకు అంత ఉంది అంటే మన మనస్సుని అలవాటు చేయటం నెమ్మదిగా హృదయాన్ని గమనించటం అందుకని ప్రేయర్లో ఆ పని చేయమన్నారు ఆ పని చేస్తూ ఉంటే రోజు అలా ఉదయం సాయంత్రం కాసేపే చేయమన్నారు పొద్దుగుకులు కాదు అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే నెమ్మది నెమ్మదిగా మనం చేయదలుచుకున్న పనులని మనం చేయటం సహజంగా బలవంతంగా అణిచిపెట్టుకోవడం కాకుండా ఆగిపోయి చేయవలసిన పనులే చేస్తూ వస్తాం చేయవలసిన పనులు చేస్తే మనం ఆనందంగా ఉండమని మనకు కూడా తెలుసు అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు సాధకుడు మనస్సును హృదయమున నిలుపవలనని భగవద్గీత చెప్పుతున్నది ఈ నిలుపుట ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుట వలన జరుగును అందు సోహమ్మను మంత్రము లభించును అందు క్రమముగా సకార హకారములు గమనిక నుండి జారిపోగా ఓం మిగులును
ఇట్లు సాధింపబడిన ప్రణవము సువర్ణము. దానిని ఇట్లు సాధించినప్పుడే సువర్ణమగును గాని మనస్సులో ఓం అని చింతించినను భావించినను కేవలము అక్షరముగానే మిగులును. అంటే ఓం అని ఉరికినే మనం ఒకవేళ భావించినా అన్నా కేవలం దానివల్ల ఏం మార్పు రాదన్నారు. మరి ఏమిటి అంటే ఆచరణలో మన మనస్సు హృదయం మాట వినాలి. మనస్సు చెప్పినట్టుగా కాకుండా హృదయం చెప్పినట్టుగా, అంటే కర్తవ్య బోధ చేస్తూ ఉంటుంది మాస్టర్ గారు. అందుకే అన్నారు మనస్సు మనల్ని మిస్లీడ్ చేయడం మిస్గైడ్ చేయడం జరుగుతుందేమో కానీ హృదయం ఎప్పుడూ మిస్లీడ్ చేయడం మిస్గైడ్ చేయడం జరగదట. ఎప్పుడూ రైట్ పాత్లోనే నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉంది పరమాత్మ కదా డ్రైవింగ్ ఫోర్సు, ఆయన పక్కదారి పట్టిదనం ఎప్పుడూ ఉండదు. కాబట్టి అప్పుడు కేవలం వాటిని ఓమని ఊపినే వాడు ఉచ్చరించినంత మాత్రాన కూడా ఉపయోగం లేదు. దాన్ని నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేసుకొని జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే సాధింపబడిన సువర్ణమునందు మనస్సు లీనమగును. మనస్సు ఉండవలసిన చోట తానుండును. ఎప్పుడైతే ఇలా మనస్సు ఆ హృదయాన్ని గమనించడం మొదలుపెట్టిందో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మొదట కొన్ని వింటా అంటే వాడు చెప్పినవి కొన్నాళ్ళయ్యాక ఇంకా ఇంకా విందాం అనిపిస్తుంది. ఇంకా కొన్నాళ్ళయ్యేటప్పటికి సాధనలో పూర్తిగా వాడు చెప్పింది ఏదో అది మాత్రమే వింటంలోకి వస్తాడట. అదే సంపూర్ణ శరణాగతి అన్నారు. అంటే అప్పుడు తానుండడం ఉండదు, ఆయనే ఉంటాడట సీట్లో. ఎవరికో ఒకళ్ళకే ఛాన్స్ అట. ఇప్పుడు ఈయన 50 ఆయన 50 కాదు, అసలు వీడు ఉండడం ఆగిపోతుంది, పూర్తిగా ఆయనే ఉంటాడట. అదే ఆత్మ లేక భగవంతుడు, అతడే ఆత్మ లేక భగవంతుడు. సాధకుడు కంఠముతో ప్రణము ఉచ్చరించుచు ఆదరముతో వినవలెను. ఇదొకటి మనం మొన్న కూడా చెప్పుకున్న ఉద్గీత విద్య అంటే ఓంకారాన్ని అంటూ అది వినాలి అన్నారు. ఆ వింటం మొదలుపెట్టినప్పుడు దానిలో లీనమవటం జరుగుతుందట. లేకపోతే అంటూ మనం ఏదో ఆలోచించడం కూడా చేస్తాం. ఊరిని నోటితో అంటూ ఉంటాం, మైండ్ ఇంకెక్కడో ఉంటుంది. అది విష్ణు సహస్రనామం పారాయణ చేసినా లలిత సహస్రనామం ఏ స్తోత్రం పారాయణ చేస్తున్నా అంతే. అది అంటూ దాన్ని మనం వినాలి. అలా అనకుండా ఓన్లీ అంటూ చేస్తే కనుక ఏదో సిలబస్ పూర్తి చేసేనట్టుగా ఈరోజు పారాయణ పూర్తయింది. కొంతమంది రోజు పారాయణ చేయడం అలవాటు ఉంటుంది. మరి అది పూర్తి చేయాలనేటువంటి బీపీ టెన్షన్ లోపల ఉంటుంది. బీపీ టెన్షన్ తెచ్చేటువంటిది పారాయణ ఎలా అవుతుంది? ఆనందానుభూతి కలగాల చేస్తున్నంతసేపు. అందుకని ఏం చేస్తారు, వాడికేమో ఇష్టమైన సినిమానో టీవీలో ఏదో వస్తుంది, మళ్ళీ అది మిస్ అవ్వకూడదు ఆ సిలబస్. అందుకని అది పెట్టుకొని అది చూస్తూ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు అది తినడం. ఎవరిని మోసం చేయడానికి దానికి బ్రేక్ వచ్చినప్పుడు వీళ్ళు తినకుంటారు. అప్పుడు వీడి జీవితాన్ని అంతా బ్రేకే అది. అంటే ఈ పారాయణ అసలు ఎందుకు మొదలుపెట్టాం మనం? ఏమైనా పరమాత్మ అడిగాడు నువ్వు రోజు కనుక విశ్వాసనామ పారాయణ చేస్తే నీ కలిసి వచ్చేట్టు చేస్తాను. ఎస్ట్రాలజీ చెప్పచ్చేమో కానీ స్వామి ఎక్కడా చెప్పలే. మరి కలిసి రావడం అంటే మరి విశ్వాసనామం ఎందుకు చేసుకోమన్నారు? అంటే అది చదువుతూ ఉన్నప్పుడే ఆ అర్థం తెలియకపోయినా కూడా అందులో ఉండే ఆ మంత్రశక్తి వల్ల వాటిని అంటూ వింటూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఉండకుండా వాడు ఉంటాం మొదలు పెడతాడట. అందుకని మనకు హాయిగా దాన్ని తీసుకొని ప్రశాంతంగా చేసుకోవాలి. అంతేగాని టైం 20 నిమిషాల్లో అయిపోవాలి అని చెప్పి టక్ 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 ఎక్కాలాగా ఇంజన్ లాగా అలా తిప్పినట్టుగా స్పీడ్గా బండి నడిపినట్టుగా తొందరగా వెళ్ళాలని, దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. కొంతమంది 108 సార్లు చేయాలని పెట్టుకుని ఉంటారు. హనుమాన్ చాలీస వాళ్ళ 108 రాదు. ఒక్కసారి చేసినా భక్తిగా దాన్ని అనుభవిస్తూ చేస్తే చాలు. 108 సార్లు చేయొద్దా కాదా ఇవన్నీ కాదు, నువ్వు ఏం చేస్తున్నా ఫైనల్గా ఆనందానుభూతిగా కాదా, అది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే ఓకే, కలిగించదా అది ఎంత గొప్పదైనా పక్కన పెట్టన్నారు. అంటే హనుమాన్ చాలీస వల్ల కూడా మనం చెడిపోవచ్చు. అంటే చెడిపోవడం అంటే హనుమాన్ చాలీస చెడ్డదని కాదు, మనం పెట్టుకున్న విధానం, దాన్ని అప్లై చేస్తున్న విధానం, ఏ పర్పస్ ఎట్లా చేసుకోవాలని ఇచ్చారు, దాన్ని మనం ఎట్లా చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి. అందుకని ఓంకారం ఎంత అద్భుతమైందైనా మొత్తం దానిలోనే ఉన్నప్పటికీ ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు దాన్ని వింటాం అనేటువంటిది చేయనప్పుడు అది ఓంకారం అవ్వదు అన్నారు. అంటే బ్యాటరీ ఛార్జింగ్ అవ్వదు, అక్కడ ఛార్జ్ అవ్వదు అన్నారు. ప్లగ్లో పెట్టామండి స్విచ్ చేయడం మర్చిపోయామండి లాగా ఉంటుంది. అప్పుడు చూసుకుంటే ఏమండి పొరపాటున స్విచ్ చేయడం మర్చిపోయాం సెల్ ఛార్జింగ్ అవ్వలేదు అని ఎట్లా ఉంటుందో ఆ అంటూ ఉన్న, అంటే ప్లగ్లో పెట్టడం అంటే అంటాం కానీ ప్లగ్లో పెట్టాం కానీ స్విచ్ చేయలేదు అంటే దాన్ని వింటం కూడా చేయాలి, రెండూ కలిస్తేనే. ఉచ్చరించు ప్రయత్నమున కంఠమున హకారము పుట్టును మరియు స్వరపేటికలో జరుగు నాదస్పందనము వలన రేపము పుట్టును. నిన్న చెప్పుకున్నాం మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సోహంలో హకారం అది బయటకు వస్తూ ఉంది, దాంతోపాటు ఏం జరుగుతుంది రేపము రకారము, ఇక్కడ ఋషభము అని చెప్పాం కదా రాపిడి జరుగుతోంది, అది కూడా కలిసి బయటకు వస్తుంది హకారము రకారము కలిసి. దీనినే ఋషభమనియు ఋగ్వేదమనియు వేదములు చెప్పుతున్నవి.
ఇట్లు ఉద్భవించిన హకార రేఫములతో వెలుబడి దిగి వచ్చిన ఓంకారమే హరి అను శబ్దము అని చెప్పుకున్నాం కదా. హకారము రకారము అది బయటికి రావటం, ఆ బయటకు వచ్చే శక్తిని అమ్మవారు, అది కలిస్తే హర ప్లస్ ఈ హరి. ఈ ఉపాసనను హరిపదము పొందుట, హరిపాదములను ఆశ్రయించుట, హరినామస్మరణము అందురు. ఇదిట హరినామస్మరణము అంటే ఎప్పుడు హరిని స్మరిస్తూ హరినామస్మరణ చేస్తూ ఉంటాడు నారదుడు అంటే అర్థం అది. అందుకే ఆయనకి నారం దదాతీతి నారద మన ప్రాణము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ఏదైతే ప్రాణం అనేటువంటిది లోపలికి ఆ వస్తువు ఉన్నదో అది ఇస్తున్నవాడు నారదుట్ట. అంటే ఎలవ్ చేస్తుంది ఆయన మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని. ఆయన ఎలవ్ చేయని రోజున ఆక్సిజన్ సిలిండర్ పెట్టినా లోపలికి పోదది. కాబట్టి హరినామస్మరణ చేయటం అంటే హరిపాదములను ఆశ్రయించడం అంటే అర్థం ఏమిటంటే ఓంకారాన్ని అంటూ దాన్ని వినటము, అలాగే శ్వాసని గమనించటము, మన మనస్సు ఆ హృదయాన్ని గమనించటము అదిట. హరశబ్దము కూడా దీని వైభవమే. హ ర అన్న ఇదే, హ రి అన్న వేరే, రెండు వేరు కాదు. ఉచ్చరించుటకు తోడ్పడు సంకల్పశక్తిని కూడా హరిపదముతోనే హ్రీం అని వ్యవహరించరు. హరిపదమును కీర్తించు కావ్యము చెప్పుమని నారదుడు ఈ విద్యను వ్యాసునకు ఉపదేశించాను. అంటే ఇది ఈ కావ్యం నువ్వు రాయటం ద్వారా దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళకి ఏం జరగాలి అంటే నెమ్మదిగా సమాధి అంటే అర్థం ఏంటంటే తమ శ్వాసను తమను గమనించగలుగుట, ఆ హృదయంలో ఉన్నవాడు చెప్పినట్టుగా వినటం అనేటువంటిది జరగాలి. అంటే కూర్చొని భాగవతం చదువుకున్న వాళ్ళందరూ ప్రణవోపాసన చెయ్యకపోయినా అందులో నోరారా అక్కడుండే చరిత్రలు చదువుకుంటున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా అదే జరుగుతుందట. అంటే టెక్నికల్గా తెలిసినా తెలియకపోయినా అదే జరుగుతుందట. అంటే జీర్ణ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలిసి చదువుకు తెలిసి తిన్నా తెలియక తిన్నా చక్కగా అరుగుతూనే ఉంది. అట్లా ఆ టెక్నికాలిటీ తెలిసినా తెలియకపోయినా అది సిద్ధించినటువంటి మహనీయుల చరిత్రను చదువుకుంటున్నప్పుడు మనకు కూడా ఆ స్థితి కలుగుతుంది. అలాంటి స్థితిని కలిగించేటువంటి భాగవతాన్ని, అలాంటి విద్యను ఉపదేశించాట భాగవతాన్ని ఎవరు? నారద మహర్షి వేదవ్యాసుడికి. శ్రీహరి నామస్తుతి లేని కావ్యము ఎన్ని చమత్కారములు విశేషార్థములు కలిగి ఉన్నను శ్రీకరము కాదు. శ్రీకరం అంటే శుభంకరము కాదు అని. అది పందుకొక్కు కన్నము వంటిది. శ్రీహరి అనగా శ్రీతో కూడిన హరి, శ్రీ అనగా హరిని ఆశ్రయించి ఉండు శోభ, ఇదియే ప్రేమ. దీనివలననే దేహము ప్రాణము ఇంద్రియములు మనస్సు ఆత్మయకు దేవునిచే ధరించి భరించి పోషింపబడుచున్నవి. ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆ ప్రేమ వల్లనే ఇదిగో ఈ దేహం కానీ ఈ సృష్టి కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయట. అందుకే చెబుతారు మనం ఈ భూమి మీద ఉండి బ్రతుకుతున్నా అంటే అనేక పదార్థాలు మనకు లభించడం వల్ల ఈ నేచర్లో నుంచి. నేచర్ అంటే అమ్మవారు. ఇవన్నీ మనకి ఇస్తున్నది ఎవరు? అమ్మవారు ఇస్తూ ఉంది. ఇది ఆవిడ ప్రేమట. అరుణాం కరుణాతరంగితాక్షీం అంటాం మనం. ఆవిడ తరంగములు తరంగములు ఆవిడ కరుణ ప్రసరిస్తూ ఉంది ప్రకృతి రూపంలో. కాబట్టి మనం మనగలుగుతున్నాం. ఇదంతా ఈ ప్రేమ అనేటువంటిది ఎవరైతే ఉందో ఆ అమ్మ, ఆ అమ్మ దయ వల్లనే, ఆ అమ్మతో కూడి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమస్వరూపుడయ్యాడు. అందుకే శ్రీ అనేటువంటిది. ఇక్కడ ఇంకా చెబుతున్నారు అంటే ప్రేమ, ఈ ప్రేమ అనేటువంటిది పరమాత్మకు ఉండబట్టే మనందరం కూడా ఆయన మనందం కూడా ఈ ఆనందం అనుభవించాలని వాడొక్కడు కాస్త ఇంతమందిగా అయ్యాట. ఎందుకంటే ఆనందం మనం అనుభవించడం అనేటువంటిది చేయాలి అనేటువంటి పరమ ప్రేమతోనే ఈ సృష్టి ఆయన చేశాడు. ఒకరినొకరు ధరించుట భరించుట పోషించుట అను సామర్థ్యములు కూడా ప్రేమ వలననే కలుగును. మామూలుగా మనం లౌకికంగా చూసుకున్నా కూడా ఇంట్లో కుటుంబాల్లో ఒకళ్ళల్లో ఉండే లోపాలని పట్టించుకోకుండా వాళ్ళని భరించటం అలాగే వాళ్ళని పోషించటం ఈ సామర్థ్యాలు కూడా మనలో జరుగుతుంది కూడా ప్రేమ వల్లనే. ఆ ప్రేమ వల్లే అంటే మనది కాదు, ఆ ప్రేమ పరమాత్మది, అది మనలో ఆయన పెట్టబట్టి మనం అట్లా ప్రవర్తించగలుగుతున్నామని. కనుక స్త్రీ అనగా దేహేంద్రియ మనస్సులు గల సృష్టి వైభవము, దానితో కూడిన హరిణి గుణకీర్తనము చేయవలను కానీ దానిని విడిచి చేయరాదు. అంటే సృష్టి రూపంలో అందులో అంతర్లీనంగా ప్రేమ ఎలా వ్యక్తమవుతుందో దాన్ని దర్శించటం అట్లాంటి కూడినటువంటిదిగా చేయకుండా కేవలం హరిని గుణకీర్తనం అలా హరిని గుణకీర్తనం చేయాలని కానీ దీన్ని విడిచిపెట్టి చేయకూడదు అంటున్నారు. చేసినచో గుణములు తొలగి ధర్మములు మిగులును. ఉత్త సృష్టిని నేను పూజిస్తాను అంటే సృష్టిలో ఉండే ధర్మాలను నేను కీర్తిస్తాను అంటే మార్పు రాదుట. సృష్టి అందలి జీవులలోని దైవలీలలు వర్తించుట కర్తవ్యమని వర్ణించుట కర్తవ్యమని నారదుని ఉపదేశము. అదియును లేక ధర్మములు భగవంతును ఆశ్రయించుట లేక
గ్రంథరచన జరిగినచో దాని యందు అనేక విషయములు ఉండవచ్చును. అందరి శబ్దములకును పందికొక్కు కనములకును భేదము లేదు. అంటే అలా భగవంతుడినన్నా కీర్తిస్తూ ఉండాలి, లేదా మహాత్ములైనటువంటి వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళలో ఉండే గుణాలైనా కీర్తిస్తూ ఉండాలి. ఈ రెండూ కీర్తిస్తూ ఉన్న గ్రంథం కాకుండా ఇంకా ఏ గ్రంథమైనా ఎన్ని గొప్ప విషయాలు దానిలో ఉన్నా అద్భుతమైన శబ్దాల పదజాలను వాడినప్పటికీ అవన్నీ పందుకొక్కు కన్నలతోనూ భేదం రెండింటికి తేడా ఏం లేదు అని చెబుతున్నారు. ఇప్పుడు 95వ పద్యం. అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయు గావున హరిన్ భావించుచుం బాడుచున్ జపముల్ సేయుచు వినులన్ వినుచు నశ్రాంతంబు కీర్తించుచుం దపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. నారాయణుని కథలను గూర్చిన పలుకులు అపశబ్దములతో కూడియున్నను సర్వపాపములను పోగొట్టును. కనుక విష్ణువును ధ్యానించుట, సంకీర్తనము చేయుట, జపము చెవులతో వినుట, ఎడతెగక చేయుచుండుట వలన తపస్సు చేయువారు సాధుజనులు ధన్యులగుదురు. అంటే ఏంటో బ్రాకెట్లో మాస్టర్ గారు ఇస్తున్నారు. అపశబ్దములనగా వ్యాకరణ ప్రకారము తప్పులు. వ్యాకరణ శాస్త్రము మానవు బుద్ధిచే సాధింపబడినది కనుక శబ్దముల తప్పులు కూడా మానవ కల్పితములే. హరినామ సంకీర్తనమునకు వాణితో సంబంధము లేదు. భక్తియున్నచో తప్పులుండను శోభ కలుగును. భక్తి లేనిచో వ్యాకరణము ఛందస్సు తప్పులు లేకున్నను ఆనందము కలుగదు. ఉదాహరణకు సంస్కృతమున అనేక శాస్త్రముల గ్రంథములు చక్కని శ్లోకములతో రచింపబడినవి, వానిని చదువుట వలన ఆనందము కలుగదు. ఎవరైనా ఎక్కములను తమ చుట్టాల పేర్లను కవిత్వమున చమత్కారముగా నిమిర్చినప్పుడు వానిని చదివినచో ఆనందము కలుగదు. అంటే అపశబ్దాలు వ్యాకరణం అనేది మానవుడు సృష్టించుకుంది కాబట్టి ఇవి ఈ వ్యాకరణ దోషాలు ఉన్నాయి కాబట్టి అనేది ఏం లేదట ఆనందం కలగడానికి. మాస్టర్ గారిని కాశీ కృష్ణాచార్యులు గారని ఆయన ఒకసారి అడిగారట ఈకే గారిని, ఏమై కృష్ణమాచార్య అని నీ పేరు వ్యాకరణ పరంగా అది తప్పు, నా పేరు కృష్ణాచార్య అని చూడది వ్యాకరణ పరంగా కరెక్టు, మధ్యలో మా అనేది వ్యాకరణ పరంగా కరెక్ట్ కాదు, దీనికి నువ్వేం చెబుతావు అని అడిగారట. అడిగితే ఆయన వెంటనే అన్నట్ట, మా అంటే లక్ష్మి అండి, వ్యాకరణం కావాలా లక్ష్మి కావాలా అంటే నేను లక్ష్మే కావాలంటానండి. అంటే మరి అనంతాచార్యుల వారికి ఏమీ తెలియకుండానే ఆ పేరు పెట్టారనే. అంటే వ్యాకరణ దోషాలతో సంబంధం లేదు భగవన్ నామానికి. మన దృష్టిలో అది అపశబ్దం అయి ఉండొచ్చు, కానీ అసలైన సవ్యమైన శబ్దం అది. ఎందుకంటే మనం అపశబ్దం అనుకుంటుంది మన గ్రామర్ ప్రకారం, మన శాస్త్రంలో నుంచి దేవుణ్ణి కట్టుబడాలనుకోవడం వెర్రితనం అన్నారు మాస్టర్ గారు. మనం ఒక శాస్త్రాన్ని నిర్మించుకొని ఈ శాస్త్రం ప్రకారం నువ్వు ఉన్నావా లేదా అని దేవుణ్ణి నిలదీస్తానంటే కుదరదట. దీని ప్రకారం నువ్వు ఎట్లా వాడికి మోక్షం ఇచ్చావు అంటానికి లేదట. మోక్షం రావాలంటే ఇదిగో ఇట్లయితేనే అని మనం ఒక శాస్త్రం రాసుకున్నా ఇవేవి లేకపోయినా వాడు ఎవడికో ఇస్తాడట. పాండురంగ మహాత్యంలో బోలుడి కథలు వస్తాయి ఇట్లాంటివి. నిగమశర్మ ఉపాఖ్యానం ఇలాంటివి చూస్తే పరమ దరిద్రుడిగా ఉన్నవాడు ఉన్నటువంటి పరమాత్మ అలా అనుగ్రహించి వాడికి మోక్షం అదేంటంటే అట్ట ఇచ్చాడు మాస్టర్ గారు అన్నారు. అంటే నీలో ఈ కుళ్ళుపోతనం పోవడానికే అన్నాడు. ఎవరికైనా పరమాత్మ అనుగ్రహించే ఆయనకేమీ అభ్యంతరం లేదట చేస్తాడు. కాబట్టి మనం అనుకునే అపశబ్దాలు అనేటువంటి నిజంగా చెప్పాలి అంటే కృష్ణాచార్య అపశబ్దం అవ్వచ్చు కానీ కృష్ణమాచార్య అపశబ్దం అవ్వదు. ఎందుకంటే ఇది మనం పెట్టుకున్న గ్రామరు. ఇక్కడ మాస్టర్ గారు కొంటెగా చెప్పారు కానీ జాగ్రత్తగా చదువుకుంటే ఇక్కడ చెప్పిన దానికి అది స్ఫురిస్తోంది. దీనికి రహస్య ప్రకాశంలో మాస్టర్ గారు హరి యొక్క చరిత్రములు వర్ణింపబడిన కావ్యము సర్వదోషములను హరించును, దాని యందు అపశబ్దములున్నను నష్టము లేదు. ప్రయోగింపబడిన శబ్దములు తప్పులా ఒప్పులా అను నిర్ణయము వ్యాకరణ శాస్త్రము అలంకార శాస్త్రము మున్నగవాని నిబంధనలను బట్టి తెలియబడుచున్నది. ఈ శాస్త్ర నిబంధనలు మానవ మనస్సుల అంగీకారం వలన ఏర్పడిన సంప్రదాయములే. చిరకాలము నుండి 10 మంది అంగీకరించిన ప్రయోగము గుణమనియు నిషేధింపబడినది దోషమనియు పాటింపబడును. అందుకే మీరు రామాయణం తీసుకున్నా, భారతం తీసుకున్నా, నన్నయ్య తిక్కనాథులు మహాకవుల రచనలు తీసుకున్నా, వాటిల్లో ఇప్పుడు మనం అనుకున్న గ్రామర్లు కానీ ఉన్నాయి కొన్ని. అందుకే బాల వ్యాకరణం అని పరవశ చిన్నయ్య రాసిన దానిలో
వీళ్ళనుకున్న గ్రామర్ ప్రకారం లేని ప్రయోగాలు దానిలో ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అవి అపశబ్దాలైనా పెద్దలవి గ్రాహ్యం అని ఒక సూత్రం పెట్టారు మళ్ళా. కానీ మరి వాళ్ళకి తెలియక అపశబ్దాలు పెట్టారా అంటే భగవంతుడిని కీర్తిస్తున్నప్పుడు అపశబ్దాలు అనేవి ఏమీ అదే అసలైన శబ్దాలు, భగవంతుని స్ఫురింపజేసేవి నిజమైన శబ్దాలు. వాస్తవమైన గుణము దైవానుభూతి కనుక శాస్త్రజ్ఞుల దృష్టిలో అపశబ్దములను లోపము లేదు. అసలైన గుణం అంటే ఏమిటంటే ఛందోబద్ధంగా ఉంటాం కాదట, భగవంతుణ్ణి ఆయన అనుభూతిని కలిగించేదే నిజమైనటువంటి అసలైన గుణం అంట. అది కలిగిస్తున్న ముఖ్యంగా తప్ప శాస్త్రజ్ఞుల దృష్టిని బట్టి కాదట. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఆ గ్రమేరియన్స్ వాళ్ళు వ్యాకరణవేత్తల దృష్టిలో అపశబ్దాలు అనిపించినప్పటికీ నష్టం లేదు అన్నారు. శాస్త్రములు కూడా దైవమును చేరు మార్గమునకు సహకరించిన వరకే గౌరవింపబడును. శాస్త్రాలకు కూడా గౌరవం ఎప్పుడు దక్కుతుందట, ఆ పరమాత్మను చేరే మార్గానికి అవి సహకరిస్తేనే ఆ శాస్త్రాలకు కూడా గౌరవం అంట. వాటి పరిమితి అంత అప్పుడు మాత్రమే గౌరవం అంట. కనుక వ్యాసమునీంద్ర తపస్వి జనులైన సాధువులు హరినే భావించుచు కీర్తించుచు జపించుచు వినుచుండుట వలన సందులేక హరియందు వసింతురు, గ్యాప్ లేకుండా అన్నారు. ఎందుకండి గ్యాప్ అంటే, గ్యాప్ వస్తే విలవిల్లాడతారట వాళ్ళు, ఆ గ్యాప్ అనేటువంటిది వాళ్ళు తట్టుకోలేరట. ఎందుకంటే అంత ఆనందంలో ఉన్నప్పుడు దానిలోంచి బయటపడటం అనేటువంటిది వాళ్ళకి ఇష్టం ఉండదట. నీవును తత్వము తెలిసిన వాడవే కదా, ఒక్క మారు భావించి చూసుకొనము, నేను చెబుతున్నాను కాబట్టి నువ్వు దాన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు అని అర్థం. నీకు తెలుసు కదా, నువ్వే ఒకసారి భావించి ఆలోచించి చూసుకో అని చెబుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనలో ఉంది కూడా పరమాత్మేగా, అక్కడి నుంచి కదా ఇంతవరకు మనకి రావాల్సింది. మాస్టర్ గారు చెబుతారు మనకి, జ్వాల్కుల్ మహర్షి గారు ఏలీసీఐ బయలు ద్వారా 24 గ్రంథాలుగా రూపంలో బ్రహ్మ విద్యను ప్రసాదించి ప్రతి గ్రంథంలో ముందు మాటలో మాట రాశారట, ఇవన్నీ మీరు నమ్మాలని దీన్ని ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు, మీకు ఇవన్నీ చదువుకున్న తర్వాత కరెక్ట్గా నిజమే అని అనిపించి నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే తీసి అవతల పారేయండి గిరాడు పడేయండి అని కూడా చెప్పారు దానిలో. అర్జునుడికి కూడా కృష్ణుడు అదే చెప్పింది భగవద్గీత మొత్తం చెప్పి, కాబట్టి నువ్వు చేయాలని ఏం లేదు, నీకు నచ్చితే చెయ్యి, ఛాయిస్ నీదే. ఇక్కడ ఛాయిస్ ఇచ్చాడు ఆయన, ఆయనకేమి రుద్ది యుద్ధం చేయాల్సిందే అనేది ఏం లేదు. ఆ చివరి అధ్యాయంలో ఉండే శ్లోకాన్ని కరెక్ట్ లైన్స్ చదివితే మనకు తెలుస్తుంది. అంటే అసలు పుస్తకమే చదవకుండా బయట నుంచి ఎవడో వాగింది వింటే అలాగే అనిపిస్తుంది. అందువల్ల ఎక్కడా కూడా పరమాత్మ పూర్తి ఛాయిస్ ఇచ్చాడు మానవుడికి. అందుకే ప్రకృతి మానవ జన్మ వచ్చేదాకా ఉండేదానిలో ఛాయిస్ లేదు వాటికి, ప్రకృతే చూసుకుంటోంది వాటి సంగతి అంతా. ఇక్కడికి వచ్చాక మానవుడికి ఛాయిస్ ఇచ్చాడు, తింటామా తినకపోవటమా కడుపు నిండిన తర్వాత ఛాయిస్ మనకు వదిలిపెట్టారు. అనారోగ్యం వచ్చింది, స్నానం చేయటమా వద్దా మన ఇష్టం, ఛాయిస్ మనకు వదిలిపెట్టారు. అలా ఉన్నా అన్ని మామూలుగా తిందామా వద్దా, ఛాయిస్ మనది. ప్రతి విషయంలో మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి చూజ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు ఆయన. అంతేగాని ఆయన ఏమి రుద్దలేదు పరమాత్మ ఎక్కడా కూడా. ఇంతకీ అందుకని ఏం చెబుతున్నాడు ఈయన, నువ్వే ఓసారి ఆలోచించి చూసుకో అని చెబుతున్నారు. 96వ వచనం, మునీంద్ర నిర్గత కర్మంబై నిరుపాధికంబైన జ్ఞానంబు హరిభక్తి లేకున్నా విశేషంబుగా శోభితంబు కాదు, ఫలంబు గోరక కర్మం ఈశ్వరునకు సమర్పణంబు చేయకున్న నది ప్రశస్తంబై ఉండదు, భక్తహీనంబులైన జ్ఞాన వాచాకర్మ కౌశలంబులు నిరర్థకంబులు కావున మహానుభావుండవు, యథార్థ దర్శనుండవు, సకల దిగంత ధవళకీర్తివి సత్యరతుండవు, ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబు కొరకు వాసుదేవుని లీలా విశేషంబులు భక్తితోడ వర్ణింపుము, హరివర్ణనంబు చేయక ప్రకారాంతరంబున అర్థాంతరంబులు వివక్షించి తద్వివక్షాకృత రూపనామంబులం చేసి పృథక్దర్శనుండవై పృథక్దర్శనుండైన వాని మతి పెనుగాలి చేతం ద్రిప్పంబడి తప్పంజను నావ చందంబున నెలవు సేరనేరదు, కామ్యకర్మంబులందు రాగంబుగల ప్రాకృతజనులకు నియమించిన ధర్మంబులు చెప్పి శేషకుండవగు నీ నడబడిదగా దది ఎట్టులనిన వారలదియం ధర్మంబని జుగుప్సితంబులగు కామ్యకర్మంబులు చేయుచు తత్వజ్ఞానంబు మరతురు, గావున బుద్ధిమోహంబు జనియింపక తత్వప్రదుండవై వ్యథావియోగంబు చేయుమని మరియు నిట్లనియే.
దాని తాత్పర్యం మునీంద్ర జ్ఞానమునకు కర్మయుండదు దేహముండదు అట్టి జ్ఞానము విష్ణు భక్తి లేనిచో ప్రత్యేకముగా నాకర్షించదు ఫలితము కోరక కర్మలను ఈశ్వరునకు సమర్పణము చేయవలను లేనిచో అట్టి కర్మ మంచిది కాదు ఉత్త జ్ఞానము అంటే దానికి ఏం రూపమే ఉంది ఆచరణలోకి వచ్చినప్పుడే రూపం అనేది ఏర్పడుతుంది దాని వివరణ కింద ఇస్తున్నారు మనస్సు తాను చేయు పని మీదకి పోవును ఫలితము రానితో దుఃఖపడును వచ్చినతో సంతోషమును అశ్రద్ధపడును అట్టి మనస్సునకు జ్ఞానమంటక తన త్రిగుణముల లక్షణములుండును ఎప్పుడైతే మనస్సు అనేది ఎప్పుడు ఫలితాల మీద చూపెడుతూ ఉంటుందిట వెళుతూ ఉంటుందిట ఆ ఫలితాలను అనుకున్నది లభిస్తేనేమో సంతోషపడతాట లేకపోతే దుఃఖం వస్తుందిట పైగా సంతోషం వచ్చినప్పుడు అశ్రద్ధ కూడా కలుగుతుంది ఆ మాట కూడా చెప్పారు దాని అందువల్ల అట్టి మనస్సుకి అసలైన జ్ఞానం అనేది అంటకుండా ఈ త్రిగుణాల లక్షణాలు అంటుకొని ఉంటూ ఉన్నాయి జ్ఞానమునకు మనస్సు అంటవలనన్నచో సత్కర్మ ఆచరింపవలను అంతటితో అయిపోలేదుట ఆ కర్మఫలము తన త్రిగుణములను ప్రేరేపించుకుండవలనన్నచో ఫలితము దేవునకు సమర్పింపవలను అంటే మనస్సు జ్ఞానంతో కూడి ఉండాలంటే ఎట్లా చేయాలో తెలుసుకోవాలి ఆ మనస్సు తెలుసుకొని దాన్ని ఆచరించాలి కానీ ఫలితం మీదకి పోకూడదు ఫలితం మీదకి పోయిందే అంటే త్రిగుణాలు ప్రేరేపిస్తూ ఉంటాయి ఫలితం మీదకి అలా కాకుండా ఉండాలి అంటే మార్గం ఏమిటి అంటే సింపుల్ అని చెప్పారు దేవునికి సమర్పణగా చెయ్యి అన్నారు ఇక్కడ మళ్ళీ చిక్కు వస్తుంది ఎందుకంటే దేవునికి సమర్పణగా అంటే ఏ పని పెడితే ఆ పని చేయలేంగా ఇప్పుడు సింపుల్ నైవేద్యమే అన్నాము దేవునికి సమర్పణగా అన్నప్పుడు మనం తిని నానాగడ్డి తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టలేంగా ఆయన సమర్పణగా అన్నప్పుడు అంటే అర్థమేమిటి మనం తింటున్నప్పుడు కూడా నేను తినట్లేదు లోపల ఉన్న వైశ్వరం అగ్ని రూపంలో ఉన్న పరమాత్మకే పెడుతున్నాను అన్నప్పుడు లోపలికి కూడా నానాగడ్డి వేసుకోలేము అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారంటే భక్తి లేని జ్ఞానము మాట్లాడుటలో నేర్పు వలన ప్రయోజనము లేదు అంటే ఆ భగవత్ సమర్పితంగా జీవించడం దాన్నే భక్తి అన్నారు అట్లాంటిది లేని ఉత్త జ్ఞానం కానీ మాట్లాడటంలో మంచి నేర్పు కలిగి ఉండడం వీటి వల్ల ప్రయోజనము లేదు కనుక నీవు వాసుదేవుని లీలా విశేషములు భక్తితో వర్ణింపుము దానితో సర్వబంధములు తొలగిపోవును అదేంటండి సర్వబంధాలు తొలగిపోతాయంటున్నాడు వ్యాసుడికి బంధాలు ఉన్నాయా మీరు నిన్న చెప్పారు కదా ఆయనది కూడా అవతారమే అని చెప్పారు వంశావతారం అన్నారు హరి కళ అన్నారు మరి అలాంటి వాడికి బంధాలు ఉండవు కదా ఇక్కడ సర్వబంధాలు తొలగిపోతాయని చెబుతున్నాడంటే నారదుడు మర్చిపోయి చెప్పాడా అని మనం అనుకుంటామని బ్రాకెట్లో దాన్ని ఆన్సర్ ఇస్తున్నారు మాస్టర్ గారు ఇప్పుడు నీవు విచారపడుట కూడా బంధమే ఇది కూడా తొలగిపోవునని భావము నీవు సత్యమును దర్శించిన వాడవు మహానుభావుడవు కీర్తి గడించి మహానుభావుడవు కీర్తి గడించితివి వ్రతము ధరించితివి వ్రతం ధరించడం ఏంటండి బట్టలు అయితే తొడుక్కుంటాం ధరించామంటాం కానీ వ్రతం ధరించడం ఏమిటండి అంటే ఆజన్మ వ్రతంట ఏంటా వ్రతం అంటే ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళలో ఉండే నారాయణుడిని ఆనందింపజేయటమే వ్రతంగా కలిగిన వాళ్ళుట వాళ్ళు అందుకోసమేగా భాగవతం కూడా వ్రాస్తూ ఉంది అందుకే మనకు మాస్టర్ గారు చెప్పారు ధర్మరాజుకు కూడా అలాంటి వ్రతాన్ని ఇచ్చాట కృష్ణుడు ఏమిటి అంటే ఇహ నుంచి ఆయన ఒకటే ఒక ఉపదేశం చేసేట ఈరోజు నుంచి ఎవరు ఏది అడిగినా కదనకుండా ఇచ్చేటప్పుడు వాడికి ఇస్తున్నాను అనుకోవకు వాడి రూపంలో ఉన్న నాకే ఇస్తున్నానని అనే భావంతో వాసుదేవుడికే ఇస్తున్నాను భావించు అన్నట్ట ఎన్నాళ్ళండి ఇట్లా అని ఆయన అడగలే అడిగితే అయిపోయింది సాధన మొదలవ్వలేదని అర్థం ఇంకా బాగుపడేదేం లేదని అర్థం ఆజన్మ వ్రతం అన్నారు మాస్టర్ గారు అక్కడ అది పూర్తిగా జీవితం అంతా అనుష్ఠించేట ధర్మరాజు అంటే జీవితానికి ఇన్ని రకాల వ్రతాలు ఉండవుట ఒకటే వ్రత తీర్చట ఎవరికైనా కూడా ఏమిటి అంటే ఏది చేస్తున్నా పరమాత్మ భావనతో పరమాత్మకే చెందేటట్లుగా అంటే పరమాత్మకే ఆ సేవ చేసుకుంటున్నాం అనేటువంటిది ఎవరైతే ఆ రకమైనటువంటి బుద్ధితో చేస్తారో అది మాత్రమే రక్షించేది ఇక్కడ అదే చెబుతున్నారు అది మాత్రమే మనల్ని బంధాల నుంచి పోగొట్టగలిగేది విష్ణువుని వర్ణింపక ఇతర విధములలో ఇతర విషయములు చెప్పదలిచిన వానికి తగినట్లు రూపములు పేర్లు కల్పించి వేరువేరు విషయములను చూచువాని మనస్సు పెద్ద గాలి చేత కొట్టుకొని పోవచ్చు దారి తప్పిన నావవెలే చేరవలసిన తావునకు చేరదు అట్లా భగవంతుడికి సంబంధించినట్టుగా కాకుండా ఇంకా ఏ రకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నా మాట్లాడుకున్నా రాసుకున్నా వర్ణించుకున్నా అవన్నీ కూడా పెద్ద గాలి వచ్చి కొట్టుకుపోయే నావలాగా
పెద్ద గాలి వచ్చిందిట తుఫాన్ గాలి ఏదో అలా వస్తూ ఉంటాయి సముద్రాల్లో లేదా ఆ అందులో నావ వెళుతూ ఉంది ఆ గాలికి అది కొట్టుకుపోయి ఏ ఒడ్డుకు ఎటే పోతుందో కూడా తెలియదు దారి తప్పి అది వెళ్ళవలసిన గమ్యస్థానానికి వెళ్ళదట అంటే ఇక్కడ అర్థం మాస్టర్ గారు చెప్తున్నారు సంతృప్తి చెందదు అంటే మనకు సంతృప్తి అనేది ఆనందం అనేది లభించదు ఫలితములపై వ్యామోహము కలిగి పనులు చేసుకొనుచు పెనుగులాడుతున్న సామాన్య జనులకు నియమములు కల్పించి వారిని శాసించుట కూడని పని లోకంలో పనుల మీద వ్యామోహం ఉంటుంది దాంతో పెనుగులాడుతూ ఉంటారు సామాన్య జనులు ఫలితం ఆశించే పనులు చేస్తూ ఉంటారు పాపం అట్లాంటి వాళ్ళ మీద నువ్వు నీ నియమాలనేవి శాసించి చేయటం తప్పు అలా కూడని పని అంటున్నారు అంటే ఏంటో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి దానితో వారి రాగద్వేషములు చావక బలవంతముగా అణిచిపెట్టబడి అనుకూలమైనప్పుడు మొలకెత్తి తీవ్రముగా గోల చేయుచుండును అట్లు చేయుట వలన నీవు పెట్టిన నిబంధనలనే ధర్మములనుకుని వారు భ్రమపడుదురు అప్పుడు వారు అవలంబించు పద్ధతులు అసహ్యకరములుగా పరిణమించి తత్వజ్ఞానమును గురించి మరచిపోదురు అంటే ఏంటో బ్రాకెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇన్ని గంటలకు నిద్ర లేవలను ఇంతసేపు పూజ చేయవలను మున్నకు నియమములు పెట్టి బంధించినచో చేయలేని వారు సిగ్గుపడుట చేసిన వారు గర్వపడుట మున్నగునవి కలుగును అంటే అసలు పూజ అనేటువంటిది ఎందుకోసం మొదలుపెట్టాము అనేటువంటిది పక్కైపోతుంది ఇంత సమయం చేయాలి అని ఒక నియమం పెట్టామనుకోండి ఇన్ని గంటలకి చేయాలి ఇన్నింటికి లే నెమ్మదిగా ఏమవుతుందంటే అసలు పూజ అనే పర్పస్ పోయి వాటి మీద మైండ్ పెట్టుకొని కొన్నాళ్ళయ్యేటప్పటికి వామ్ము ఇవన్నీ మనం చేయలేమని మానేయటము చూస్తూ ఉంటారు కదా ఇంట్లో ఫోటోలు అయితే దేవుడు పెట్టుకోవచ్చు కానీ విగ్రహాలు పెట్టుకోకూడదండి విగ్రహాలు పెట్టుకుంటే స్వామికి పంచదార కాదు అన్నం నైవేద్యం పెట్టాలి ఇంట్లో నువ్వు చాలా శుద్ధంగా ఉండాలి అలా ఉండకపోయేటది చాలా డేంజరు నీకు అసలు కలిసి రాదు మొత్తం సర్వనాశనమే అనగానే వీళ్ళు జాగ్రత్తగా అసలు విగ్రహాలు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఇంకొన్నాళ్ళే కొంతమంది పటం కూడా ఎందుకులే డేంజరు అని చెప్పి తీసుకెళ్ళి గుళ్ళల్లో పెట్టేసి వచ్చేవాళ్ళు అంటే పటంలో దేవుడు వేరు విగ్రహంలో దేవుడు వేరన్నమాట మాస్టర్ గారు అంటారు విగ్రహంలో దేవుడేమో మహానివేదన అన్నం కోరుకునేవాడును పటంలో వాడు బందారు అయితే చాలనుకున్నా అసలు వాడు కోరుకుంది ఏముంది వాడు సరిపెట్టుకుంటాడు పటంలో ఉన్నటువంటి వాడు మాస్టర్ గారిని ఒకళ్ళు అడిగారు ఏమండి పడక గదిలో దేవుడు పటాలు ఉండొచ్చా అని మాస్టర్ గారు అన్నారు పడక గదిలో దేవుడు పటాలు లేకపోయినా దేవుడు ఉన్నాడు అన్నారు పటం ఎందుకంటే నీకు దేవుడు గుర్తు రావడానికి కాబట్టి లేవగానే దేవుడు గుర్తు రావడానికి మనకు వస్తుంది కాబట్టి పటం కావాల అలా కావాలనుకుంటే పటం పెట్టుకో అన్నారు అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఈ నియమాలు నిబంధనలు వీటిల్లో మెయిన్గా ప్రధానమైపోయి అసలు పర్పస్ ఏంటో అది పోగొట్టుకోవడం అనేటువంటిది చేయకూడదు అని చెప్పారు ఈ నియమాలు ఇలాంటివి అతిగా పెట్టడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే అసలు ఇవే ధర్మాలు కావాలనుకుంటాడట ధర్మశాస్త్రం అంటే ఇది కావాలనుకుంటాడట అట్లే అక్కరలేని విషయములు మాట్లాడరాదు అని నియమం పెట్టినతో కొంతకాలమునకు అక్కరలేని విషయము అంటే ఏంటో నిర్వచనము గురించి చర్చలు రచ్చలు సభలు బయలుదేరతాయి అక్కలేని విషయం అనగా అని దాని గురించి పెద్ద చర్చ అనమాట అప్పుడు ఇంకా వాటి గురించే సంభాషించుకోవడం మొదలు ఇంకా ఎక్కువ అవుతుంది అది అక్కర్లేని విషయాన్ని ఒక పక్క చెప్పినప్పుడు దాని గురించి చర్చించుకోవడం అనేటువంటి మెరుగు అది మూర్ఖత్వం కదా దానికి మాస్టర్గా చెప్తున్నారు ఎచ్చటైనను నిశ్శబ్దమును బలాత్కరించినచో నిశ్శబ్దం నిశ్శబ్దమని మరొకరిపై ఒకరు కోపించి అరతురు ఉన్నట్టుండి అలా పెద్దగా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి ఏ నిశ్శబ్దం నిశ్శబ్దం అంటూ ఉంటే ఏం జరుగుతుంది అని వీడు ఎరుగుతుంది పెరుగుతుంది వీడి సిద్ధం చేస్తుంటాడు అక్కడ మాస్టర్ గారు హిందూ కాలేజీలో లెక్చర్గా పనిచేస్తున్నప్పుడు జయరామశర్మ గారు ఆయన ఆర్టికల్లో రాశారు సావనీర్లో క్లాస్కి ఆయన మొట్టమొదటిసారి వచ్చినప్పుడు గోల గోలగా ఎవరి గోడలో ఉన్నారట క్లాసులో మాస్టర్ గారు ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ అరవలేదట మాస్టర్ గారు మౌనంగా అలా నించున్నారట ఆయన వచ్చింది వీళ్ళు గమనించకపోలేదట కానీ వాళ్ళ పనుల్లో ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారట కాసేపు ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు అయిన తర్వాత అరే ఆయన వచ్చారు ఏం మాట్లాడకుండా నించున్నారని అందరు కామ్ అయ్యారట అప్పుడు మొదలెట్టారట అంటే మౌనం అనేటువంటిది ఆచరణ ద్వారా అవతల వాడికి మౌనం వస్తుంది కానీ అరవటం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళతో వీళ్ళతో కూడా కలుస్తుంది గొంతు అయితే అక్కడ ఆయన మళ్ళీ రాశారు ఇలా మొదటి 2-3 రోజులే ఆ తర్వాత వేరే సెక్షన్ల పిల్లలు వేరే గ్రూపుల పిల్లలు వేరే కాలేజీ పిల్లలు కూడా అట్రాక్ట్ అయ్యి మాస్టర్ గారి క్లాసులకు వచ్చేవాళ్ళు మాస్టర్ గారు అటెండెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేది కాదు ఆయన క్లాస్ ఎప్పుడు ఆయన ఎదురు చూసేవాళ్ళు కుళ్ళుకొని కొంతమంది టైం టేబుల్లో లాస్ట్ పీరియడ్గా వేసేవాళ్ళు అయినా కూడా జనం బాగా వచ్చేవాళ్ళు ఆయన దానికి అందువల్ల కోరి వచ్చేవాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు కానీ ఇక్కడ మొదట్లో మాత్రం 2-3 రోజులు ఆయన పాఠం వినటువంటి రుచి తెలియనటువంటి వాళ్ళు మొదట్లో అలా ఉన్నారు కానీ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సింది ఏమిటి
నిశ్శబ్దం నిశ్శబ్దం అరవటం వల్ల ఉన్న నిశ్శబ్దం ఇంకా పోవటమే తప్ప నిశ్శబ్దం రాదు. స్నానము యోగాభ్యాసము చేయుటకు ముందు ఏమియూ తినరాదని నిబంధించడంతో తినుట అభ్యాసము కలవానికి ధ్యానమున అవియే కనిపించును. ఇది మాస్టర్ గారు బ్రహ్మాండమైన ఉదాహరణ చెప్పారు. ఫారిన్ కంట్రీస్లో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట జరిగిన సన్నివేశం మన మాస్టర్ గారు ఉపన్యాసంలో చెప్పారు. అంటే మాస్టర్ గారికి జరిగింది కాదు, ఇంకో స్వామీజీ ఎవరో మన సౌత్ ఇండియా నుంచే వెళ్ళాట. అవి పైగా బాగా చలి దేశాలు. ఆయన వెళ్ళిందేమో నార్త్ ఇండియా నుంచి కూడా కాదు, సౌత్ ఇండియా నుంచి. చలి ఉండే ప్రాంతాలు కావుగా తీవ్రంగా. కాబట్టి ఆ అలవాట్లతో ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మీ అందరికీ కూడా బ్రహ్మాండమైన మంత్రాన్ని ఉపదేశిస్తా సాధన, తెల్లార్థం 4 గంటలకల్లా తలారా చన్నీటి స్నానం చేసి రండి అన్నట్ట. అక్కడికి తెల్లారటమే సూర్యుడు రావడానికే 10వ 9వ అవుతుందిట. అలాంటిది అక్కడ తెల్లార్థం 4 గంటలకిట అంటే ఏంటిట అంటే బయట పరిస్థితి, రోడ్ల మీద యంత్రాలు పెట్టి మంచుని వాళ్ళు ఇది చేస్తే తప్ప రోడ్ల మీద పోలేరుట. -40 అలా ఉంటాయి టెంపరేచర్లు. పాపం వాళ్ళు మహానుభావుడు ఆయన వచ్చాడు మనల్ని ఏదో కళా దేవుణ్ణి చూపెడతాట అనుకొని పాపం సరే ఈ ఒక్కరోజు ఎలాగో లేద్దాం అని ఏమి తినకుండా పచ్చి మంచిళ్ళు కూడా తాకకుండా ఏమి తినకుండా తాకకుండా రావాలని చెప్పాట. సరే చన్నీళ్ళ స్నానం తలారా చేసి ఇక్కడ మాస్టర్ గారు చెబుతారు అలా తెల్లారుజామున అట్లా అలవాటు లేని వాడు స్నానం చేస్తే ఇక్కడ లేని ఆకలి మొదలవుతుందిట. ఆకలి వేస్తోంది కానీ ఏం తినద్దన్నాడు తాకద్దన్నాడు. సరే కానీ ఒక్కరోజుకే కదా వచ్చారట, అక్కడక్కడ కుర్చీలు లేవుట, అందరిని కింద కూర్చోండి అన్నట్ట. అది కూడా పద్మాసనం వేసుకొని కూర్చోమన్నట్ట అని మాస్టర్ గారు చెప్పారు. తర్వాత కూలీల్ని పెట్టి ఆ కాళ్ళు తీయాల్సి వస్తుంది అని, ఇరుక్కుపోవటమే అని. సరే కూర్చున్నారట. ఓం అంటూ కళ్ళు మూసుకోండి అన్నట్ట. ఓం అని అనబోతూ ఆగండి అన్నట్ట. మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసుకొని అనడానికి ముందు మీకేం కనబడుతుంది అని అడిగట. అందరూ బ్రెడ్ అండ్ బట్టర్ అన్నారు. రోజు వాళ్ళు తినేది ఏదో అది కనబడుతూ ఉంది ఎదురుగా. మనకైతే ఇడ్లీలు కనిపిస్తాయి అంటే మాస్టర్ గారు అక్కడ చూతారు. ముందే కనుక అవి తినిపెట్టి కూర్చోబెట్టుంటే అప్పుడు వాళ్ళకి దీని మీద గ్యాస్ ఉండేది, అవి కనబడేవి కాదు. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు కూడా మనం పూజ చేసుకునేటప్పుడు కానీ ఏమైనా బ్రేక్ఫాస్ట్ తర్వాత పూజ. కొత్తగా వచ్చిన అర్థం కాదు ఇదేంటండి, లేదా వీళ్ళకి అసలు ఇంత అపచారం. తిని కూర్చొని హోమం చేయటం ఏమిటి, తిని కూర్చొని ఇది చేయటం ఏమిటి? తినకుండా కూర్చున్నాం అనుకోండి ఆటోమేటిక్గా కడుపు నకనకలాడుతుంటుంది, మైండ్ దాని మీదకి పోతుంది. అప్పుడు ఈ నోటితో ఉచ్చరిస్తూ ఉంటాం, మైండ్ ఏమో ఇంకా ఎంత టైం పడుతుంది, ఇది ఎప్పటికవచ్చు క్యాలిక్యులేషను. ఉపయోగం ఏముంది? అందుకని ఉరికినే పెట్టలేదు. అందుకే మాస్టర్ గారు నియమములు వేరు నిబంధనలు వేరు అన్నారు. రెండు ఒకటి కాదు. నిబంధనలు అనేటువంటివి మనం పెట్టుకుంటున్నవి. అంటే స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి, అది ఉండాలి, అది నియమం. ఎందుకంటే శుచిత్వానికి సంబంధించింది అది. ఎట్ట పడితే ఎట్ట పాచిమహంతో కూర్చొని నేను దేవుడు పూజ చేస్తాను అనకూడదు, నియమం ఉండాలి. కానీ నిబంధన అంటే అర్థం ఏమిటి అంటే తినకుండా కూర్చోవాలి, పట్టుబట్టే కట్టుకోవాలి, మడిబట్ట కట్టుకొని కూర్చోవాలి. అక్కడ వివేకానంద స్వామి అన్నట్ట మన ఆధ్యాత్మికంతా ఆ మడిలోనే తగలబడింది. పొద్దుగూకులు ఒకటి ఉతకకుండా అలా 4 రోజులు పాటు దండానికి పాత రోజుల్లో అలా వేలాడుంచేవాళ్ళ ధవళ వస్త్రమనో ఏదో అది వాళ్ళు ఉతికినా కూడా పాడవుతుంది. అలా ఆ తర్వాత తడిపినా కూడా తడవద్దు పట్టన. శుచిత్వానికి సంబంధించి ఉతికిన వస్త్రాలు ధర కట్టుకోవడం చాలు. ఇది మానేసి అది ఆ తర్వాత అక్కడ తీసి ఎవరు తాకూడదు. దానివల్ల గర్వం వస్తుందిట, నేను ఏదో పవిత్రుని నన్ను తాకూడదు, ఇది ఇట్లాంటివన్నీ మన నెమ్మదిగా బయలుదేరుతాయన్న. అంటే మనం పవిత్రులు అనుకుని మనని మనమే అంటరాని వాళ్ళగా చేసుకుంటున్నాం అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ లైఫ్లో వస్తుంది. చిన్నప్పుడు వాళ్ళని పెంచడానికి ఒకటి పెట్టాట, వాడు రోజు స్నానం చేసినట్టు తాకద్దు తాకద్దు అంటూ తిరుగుతుండేవాట. వీళ్ళందరికీ అన్నం పెట్టడం చూసుకునేటువంటి వ్యక్తి ఆయన. హాస్యంగా పెద్ద అయిన తర్వాత చెప్పారు అది. కాబట్టి నియమములు వేరు నిబంధనలు వేరు. వివాహము చేసుకున్న రాదని శాసించినతో నానా రహస్య పాపములు జరుగును, బలవంతంగా అదివి పెట్టించడం ఇలాంటివి చేస్తే అని. కనుక బుద్ధి మోహము పుట్టింపక తత్వమార్గము పట్టించుటయే ప్రధానమని గుర్తుంచుకొనము. ఇట్లా ఆచరించి నీకు కలిగిన బాధను పోగొట్టుకునము. సమయమైంది, తర్వాతది దీని యొక్క రహస్య ప్రకాశం ఏంటనేది సాయంత్రం చూద్దాం. వాసుదేవ వాసుదేవ.